విచ్చేసినటువంటి వారు మనందరికీ సుపరిచితులు గురుతుల్యులు పూజ్యులు పెద్దలు అయినటువంటి శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు గారు సత్యసాయి సంస్థల రాష్ట్ర సమన్వయకర్త భజనలు మరియు సాంకేతిక కార్యక్రమాల విభాగానికి వారు పనిచేస్తున్నారు అది కేవలం ఒక వారు చేసే వృత్తికి అదొక లేబుల్ లాంటిదే కానీ వారు లేనిది సత్యసాయి సంస్థల్లో ఏ కార్యక్రమం ఉండదు ముఖ్యంగా బాల వికాస్ కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏది చూసినా కళారంగంలో కానీ భజన రంగంలో కానీ సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ ఏ రంగం చెప్పండి ఎంఎస్ ప్రకాష్ రావు గారు ప్రమేయం లేనిదే ఆ కార్యక్రమాలు జరగవు అటువంటి విశేషమైన వ్యక్తి ఈనాడు వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకోవడానికి ముఖ్య వక్తగా విచ్చేశారు వారిని లాంఛనంగా పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలకవలసిందిగా మన సమితి కన్వీనర్ శ్రీ పిఆర్ఎస్ఎన్ నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు వారిని ఈనాటి ఈ సత్సంగ కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిగా కోరుతున్నాం అలాగే మన గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం వారు కూడా విచ్చేసి జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొనాలి శ్రీ పిఆర్ఎస్ నాయుడు గారు మన కొత్త రఘురామ్ గారు శ్రీ కొత్త రఘురామ్ గారు శ్రీ రాఘవరావు గారు జిల్లా సేవాదళ సమన్వయకర్త అయినటువంటి శ్రీ రాఘవరావు గారిని సమితి కన్వీనర్ శ్రీ పిఆర్ఎస్ఎన్ నాయుడు గారిని వారు వచ్చి లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం హసతో మా సద్గమయ తమసో శ్రీచనగా మనందరికీ తెలిసిన వారు అయినప్పటికీ సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా వారిని సభకు లాంఛనంగా పరిచయం చేయవలసిందిగా స్వామివారి యొక్క పూర్వ విద్యార్థులు డాక్టర్ శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సాయిరామ్ శ్రీ శ్రీనివాస్ గారు ఓం శ్రీ సాయిరామ్ సర్వదేవతాతీత స్వరూపులైన మన సాయిమాతకు మనసారా నమస్కరిస్తూ 49వ సమర్పణ సభకు విచ్చేసిన మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ ఈరోజు మన సమర్పణ్ ముఖ్య వక్త మనందరికీ సుపరిచితులు ఆప్తులు గౌరవనీయులైన శ్రీ మల్లా జోష్యుల సూర్యప్రకాష్ రావు గారు వారిని పరిచయం చేయడం ఒక సాహసమే నాకు ఆయన ప్రయత్నం చేస్తాను పుణ్య దంపతులైన శ్రీ శ్రీరామ్మూర్తి గారు శ్రీమతి సర్వలక్ష్మీదేవి గారికి 1941లో విశాఖ జిల్లా చౌడవరంలో జన్మించి 1962లో ఇండియన్ రైల్వేస్లో సౌత్ ఈస్టర్న్ డివిజన్లో ఇంజనీర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 2001లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదవీ విరమణ పొందారు ప్రకాశ్రావు గారి ప్రస్థానం 1965లో మన సత్యసాయి అవతారమూర్తికి పరిచయమైన నాటి నుండి ఈరోజు వరకు కూడా విభిన్న బాధ్యతలు అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు 1999 నుండి భజన్లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర సమన్వయకర్తగా మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు నిర్వహిస్తున్న పర్తి యాత్రలో స్వామివారి సన్నిధిలో ఎన్నో సంగీత సభలు
భజన కార్యక్రమాల్లో సుమారు 4000 వరకు బాల వికాస్ విద్యార్థుల ద్వారా నాటకాలు రచన నాటకాలు రచన దర్శకత్వం మ్యూజిక్ మరియు కోరియోగ్రఫీ అన్ని తానే స్వామి మన్నల్ని పొందగలిగిన ధన్యజీవి ప్రకాశరావు గారు ఐదు రింగ్స్ ఇచ్చారండి స్వామి స్వామి సృష్టించి ఎన్ని ఇప్పుడే అడిగాను ఏమండి మీ ఒకసారి చేయి చూపిస్తారని లెక్క పెట్టాను కూడా ఐదు రింగ్స్ స్వామి సృష్టించారు స్వామి చేతుల మీదుగా పద ఇంతటి మహోన్నత మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మన ఎంఎస్పి గారిని 14వ శతాబ్దపు ఇటాలియన్ వర్సటైల్ ఆర్టిస్ట్ స్కల్ప్టర్ అండ్ ఇంజనీర్ అయిన లియోనార్డో డావిన్సీతో పోల్చడం అతిశయోక్తి కాదు ఎందుకంటే మోనాలిసా ద లాస్ట్ సప్పర్ అనేటువంటి గొప్ప పెయింటింగ్స్ తెలియని వారు ఉండరు అలాగే మన ఎంఎస్పి గారి 50 డాన్స్ డ్రామాలు 100 వరకు డివోషనల్ సాంగ్స్ పర్తిలో కూడా పాడే 50 భజనలు ఆంధ్రభూమి శ్రీవాణి వంటి పత్రికల్లో ప్రచురింపబడిన 50 వరకు పిట్టకథల గురించి తెలియని సాయి భక్తులు ఉండరు అందుకే మన ఎంఎస్పి గారిని మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనుకుంటాం అందుకే నేను వారిని రోజు సభాముఖంగా లియోనార్డో డావిన్సీ ఆఫ్ సత్యసాయి అవతారం అని మనం పిలవదగ్గ మహోన్నత వ్యక్తి ఇంతటి అద్భుత విజయాలు సాధించడానికి ఆయన వెనుక దన్నుగా నిలబడిన మన ప్రకాశరావు గారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారు కూడా ఈరోజు మన సమక్షంలోనే ఉన్నారు నమస్తే మేడం మన ఎంఎస్పి గారిని వరించిన కొన్ని బిరుదులు సత్కారాలు మరియు సత్కార్యాలు చెప్పుకుందాం 18 అవార్డ్స్ వచ్చాయండి ఆల్ ఇన్ ఆల్ అవన్నీ ఏంటంటే ఫాస్ట్ ప్రోగ్రెస్ మీద కొంత క్వాలిటీ గురించి ఇచ్చిన ఇవి గొప్పలు కాదు బట్ ఆయన చేసి చూపించారు అవి ఏంటంటే కొన్ని జస్ట్ మెన్షన్ చేస్తాను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రైల్వేస్ అవార్డ్ 1991 అట్లాగే జనరల్ మేనేజర్ అవార్డ్స్ చీఫ్ ఇంజనీర్ అవార్డ్స్ డివిజనల్ రైల్వే మేనేజర్స్ అవార్డ్స్ ఇలా కోకొల్లలు 9 నెలల్లో 93 రైల్వే బ్రిడ్జెస్ని నాగ్పూర్ డివిజన్లో కట్టిన ఘనత అట్లాగే విజయనగరం మరియు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ బిల్డింగ్స్లో కట్టిన ఘనత మరియు ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఇవన్నీ కూడా వారి సమక్షంలోనే నిర్మింపబడినవి ఈ మధ్య మన సాయి సౌధ కూడా ప్రకాశరావు గారి చేతుల మీదుగా కట్టబడింది గంగ తరంగాలు అదొక 17 ఎపిసోడ్స్ అమృత తరంగాలు ఇదొక 22 ఎపిసోడ్స్ పాండురంగ కరుణా తరంగాలు 41 ఎపిసోడ్స్ మన ప్రకాశరావు గారి రచనాశీలికి ఉదాహరణ ఆయన వ్యక్తి వికాసానికి ప్రాముఖ్యం ఇచ్చే మనిషి వారి ద్వారా యువతను ప్రేరేపించి సత్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంతటి విభిన్న బాధ్యతలు కొనసాగిస్తూ ఆయన ప్రజెంటేషన్ని ప్రోగ్రామ్స్ని ఆయనే స్వయంగా కంప్యూటరీకరణ చేసుకోవడం ఆయన వర్సటైల్ టాలెంట్కి ఒక ప్రగాఢ నిదర్శనం దరిదాపు 80 ఏళ్ళు ఉన్నాయి మామూలుగా మనం 60 వచ్చేసరికి అమ్మో ఈ మొబైల్ నాకు డీల్ చేయడం తెలీదు ఈ కంప్యూటర్ నాకు ఎలాగో తెలీదు అన్న వయస్సులో 80 ఏళ్ళలో కూడా ఆయన స్లైడ్స్ ఆయనే తయారు చేసుకుంటారు నేను చూశాను ప్రత్యక్షంగా అలాగే ప్రతిదీ కూడా ఆయన స్వయంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎంత టాలెంట్ లేకపోతే ఇంత చక్కగా ఇది చూడడం మామూలుగా మరొకరితో చేయించుకొని ఆయన మెసేజ్ ఇచ్చి చేయించుకోవడం మరొకటి స్వయంగా దాన్ని బట్టి అసలు ఆయనకి ఎంత టాలెంట్ ఈ వయసులో కూడా అనేది మనం ఒక పెద్ద నిదర్శనం మనం ఇప్పుడే విన్నాము శిలల వంటి మా మనస్సులు చిగురింపజేశావు ప్రేమ పారిజాతాలు వికసింపజేశావు కరుణామృత వాహినిలో నవజీవనం నింపావు మానవత్వ మణిదీపం మాలో వెలిగించావు జగమేలే పరమాత్మ సాయి జన్మ జన్మల బంధమే సాయి ఇంతటి ఆత్రత కలిగి మధురా మధురముగా రచనలు చేసి సూర్యుడిలా ప్రకాశిస్తూ
మన అందరికీ ఆధ్యాత్మిక దారి చూపుతున్న మన విశాఖ రత్న శ్రీ మల్లా జోషిల్ సూర్యప్రకాశరావు గారిని సవినయంగా సమర్పణి సమర్పించవలసిందిగా విశాఖపట్నం సమర్పణ టీం తరఫున ప్రార్థిస్తున్నాం. ओम श्री साई राम. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की. रावणासुर संहारम चेसिन श्रीरामचंद्रमूर्ति गोवर्धनगिरि इत्तिन श्रीकृष्ण परमात्म मत्स्यकूर्म वराह नारसिंहाद्य अवतारमैनटुवंटि स्वामी भगवान श्री सच्चे साई बाबा वारी दिव्य श्री चरणालकु अनंत कोटि प्रणामालु. అందాల చిరునవ్వుడు ఎందాన ముద్రించు ఆనంద సాయికి వందనాలు. పొంగారు ప్రేమతో సింగారములకించు బంగారు సాయికి వందనాలు. కారుణ్య దృష్టితో లావణ్యములకించు కళ్యాణ సాయికి వందనాలు. చేతులు త్రిప్పుసు రాతలను మార్చేటి రతనాల సాయికి వందనాలు. పత్తి సాయికి వంద వందనాలు. వరద సాయికి వేయి వందనాలు. లలిత సాయికి లక్ష వందనాలు. సత్యసాయికి శతకోటి వందనాలు. స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి దివ్యనామ సంకీర్తనం చేస్తూ సాయి సేవలో తరిస్తున్నటువంటి సాయి బంధువులందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు యొక్క దివ్యానుగ్రహం మనకి ఎట్లా వస్తుంది? అందరికీ వచ్చే సమాధాని సందేహం ఇదే, ఎట్లా వస్తుంది స్వామి? స్వామి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇవ్వాలంటే, వారి దివ్యానుగ్రహం మనకి కునిపించాలంటే చాలా చిన్న విషయమండి. ఇంట్లో మనం చేయగలిగిన విశేషం ఇది. మీ తల్లిదండ్రుల్ని దైవాలుగా చూడండి, స్వామి అనుగ్రహం మీ మీద కురుస్తుంది. ఈరోజు స్వామి యొక్క దివ్యానుగ్రహం పొంది సాయి సేవలో నిరంతరము కూడా తరించేటి మహద్భాగ్యం నాకు కలిగిందంటే అది మా తల్లిదండ్రుల తాలూకు ఆశీస్సు. మాకు చిన్నప్పుడు నేను తెల్లవారు లేచేటప్పుడు మా నాన్నగారు పూజ చేసుకుంటూ ఉండేవారు. చూస్తే మా అమ్మగారు హారమణ వేయించుకొని నామ సంకీర్తనం చేసుకుంటూ ఉండరు. అయితే మనం కూడా పెద్ద అయ్యాక ఇలాగే చేయగలిగా అనుకున్నాం. 15 సంవత్సరాలు నాకు వచ్చేటప్పటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో పుణ్యక్షేత్రాలను తిప్పేశారు మా నాన్నగారు. తర్వాత ముఖ్యంగా శివానంద సరస్వామి శివానంద సరస్వతి, తర్వాత కన్నన్ గారు రామదాస్, అభిరామ పరహంస కొరమల, ఇలాంటి మహానుభావులు అందరి దర్శనం చేయించారు ఎక్కడికి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి. నాకు అది ఒక్క మాట చెప్పారు మా నాన్నగారు, చాలా జాగ్రత్తగా వినండి ఏ తల్లిదండ్రులు చెప్తారో లేదో నాకు తెలియదు, నాకు చెప్పారు. వారు నాకు కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట, ఒక్క మాట చెప్తాను విను, నువ్వు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవితంలో గడిచి స్వామి యొక్క దివ్యానుగ్రహం నీకు భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం నీ మీద కురవాలంటే 4 విషయాలు చేయాలి అన్నారు. ఏమి అంటారు? ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, లేదు పేదవాడైనా శ్రీమంతుడైనా ఎవరైనా కావచ్చు, నీకంటే పెద్దవాడిని గౌరవించు అని చెప్పారు. 2వ విషయం, 10 లక్షల రూపాయలు లాటరీ పోయిన వాళ్ళ మొహం ఎప్పుడు పెట్టుకోకు, ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండు అన్నారు. మనం ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. ఎందుకు? స్మైల్ ఏ వైల్ వైల్ యూ స్మైల్ అనదర్ స్మైల్ సో 100 మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్ అన్నాడు స్వామి. మా నాన్నగారి పుస్తకంలో ఫస్ట్ సెంటెన్స్ ఆయన ఒక రాసుకున్న పుస్తకంలో ఉండేది ఇది. ఎందుకు మనం నవ్వాలంటే, స్మైల్ ఈజ్ ది సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ ఫేస్. నీ ముఖం మీద భగవంతుడు చేసిన సంతకం రా చిరునవ్వు అంటే అది మర్చిపోకు అన్నారు. పీస్ ఇన్ ది హార్ట్ స్టార్ట్స్ విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్. అంటే మనసులో నువ్వు ప్రశాంతంగా ఉండాలని ఎవరికైనా తెలియాలంటే ముఖం మీద చిరునవ్వు ఉంటే తెలుస్తుంది అన్నారు. అంచేత ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. దైవాన్ని ఎప్పుడూ విస్మరించకు. ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా జీవితంలో భగవంతుని మర్చిపోకు. డబ్బు వెనక అతలు ఎప్పుడూ పరిగెట్టకు. దెర్ ఈజ్ నో ఎండ్ టు దాట్. జీవితంలో గంగలో దిగాలంటే డబ్బు వెనకాతలు పరిగెడితే చాలు, దిగచ్చు. ఇది చెప్పారు. ఇవి నాకు వేదవాక్యాలు
ఉండేవి. ఇప్పుడు ఇంకొక ముఖ్యం విషయం అండి, ఒకే ఒకటి, ఆయన పుస్తకంలో టాప్ సెంటెన్స్ గోల్డెన్ వర్డ్స్ ఫర్ ఆల్ టైమ్స్ అని రాసుకున్నారు ఆయన. ఆమెని ఫెయిత్ ఈస్ టు బిలీవ్ వాట్ యు డూ నాట్ సీ అండ్ ది రివార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ టు సీ వాట్ యు బిలీవ్ అన్నారు. అంటే కనిపించని భగవంతుడిని ఉన్నాడు ఉన్నాడని అనుకోవటమే విశ్వాసం అంటే. అట్లాంటి విశ్వాసం నీకు ఏర్పరచుకుంటే ఏమి లాభం అంటే, ఏదో ఒకరోజు నువ్వు నమ్మిన మంత్రుడు నీ నమ్మిన భగవంతుడు నీ కంటికి కనిపిస్తాడు అనుగ్రహిస్తాడు అన్నారు. నమ్మకం కలిగి ఉండాలి నీకు భగవంతుడి కనెక్షన్, అదొక్కటే. అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అంచేతే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దేవుడా అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఏమని సమాధానం చెప్పాలండి? రావణాసురుడు సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారముడి స్వామి నా స్వామి అనే గుండె చరిచి ఎవడు చెబితే వాడిని చేయిపెట్టి నడిపిస్తాడు భగవాన్ శిష్య. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే భగవాన్ బాబా గురించి మనకి ఎప్పుడు విన్నా నేనంటే 1957 సంవత్సరంలో నేను అప్పుడే ఎస్ఎస్ స్కూల్ ఫైనల్ చదువుకున్నాను. స్కూల్ ఫైనల్ చదువుకుని సెలవుల్లో మా నాన్నగారు బెంగాల్లో పనిచేశారు, ఆద్రా అనే నగరంలో. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జంషెడ్పూర్ అక్కడ దగ్గరలోనే 80 మైళ్ళు ఉండేది జంషెడ్పూర్. జంషెడ్పూర్లో మా వదిన గారు ఉండేవారు, మా అన్నయ్య గారు మా వదిన గారు ఉండేవారు. మా వదిన గారికి ఇద్దరు కొడుకులు పుట్టి 10 రోజులు తిరగకుండా చచ్చిపోయారు ఇద్దరు కూడా. ఆవిడ పాపం చాలా మూడో మారు గర్భిణిగా ఉన్నప్పుడు మహా ఆందోళన పడిపోయిన, ఏం జరిగిపోతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని పాప ఆవేదన ఉండేది. అటువంటి సమయంలో డాక్టర్లు అన్నారు ఈవిడికి నెల నిండిపోయి ఇంకే మందులు ఇవ్వలేమండి, ఈవిడ మానసిక వ్యాధి ఇది, దీన్ని ఈ ఆందోళన తగ్గించడం మాకెవరికి తెలియదు అన్నారు. అంటే ఎవరో ఒక ఆయన, అయ్యా ఇక్కడ కేకే రావు గారు అని ఉన్నారండి, జనరల్ మేనేజర్ టిస్కో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ, వారు సత్యసాయి భక్తులు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నారు. అప్పుడు మా వదిన గారిని తీసుకుని మా అన్నయ్య వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారింట్లో పసుపు కుంకుమ విభూతి ఫోటోలోంచి పడ్డం చూశారు. చూసిన తర్వాత కాస్త మా వదిన గారికి ధైర్యం వచ్చింది, ఏదో మహిమ ఉంది బాగుందనుకున్నారు. అనుకున్న తర్వాత వారు కేకే రావు గారు అబ్బాయి కెరడాల రామారావు గారు అని వారు, అమ్మ నీకు ఏం పర్వాలేదు తల్లి, ఇదిగో స్వామి విభూతి తీసుకొని నువ్వే తీసుకో అన్నారు. ఆ ఫోటోలోంచి విభూతి తీసుకుంది, విభూతి కుంకుమ తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఒక ఫోటో ఇచ్చారు స్వామి ఫోటో. అమ్మ ఏం అక్కర్లేదు, సాయిరాం 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 అనుకో, తల కింద పెట్టుకుని పడుకో అమ్మ, విభూతి పెట్టుకో రోజు, పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ నిష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం, ఇదమాశ్రయమైన నోట్లో వేసుకో తల్లి, హాయిగా ఉంటాయి, ఏమి బాగా పడుకో అన్నారు. అయితే ఆ వేళ ఎప్పుడైతే తల కింద పెట్టుకుని పట్టుకుందో ఆ వేళ నుంచి హాయిగా నిద్రపోయింది. పండంటే మగబిడ్డ జన్మించాడు, ఇప్పుడు టాటా ఐరన్ స్టీల్ కంపెనీలో ఇంజనీర్గా ఉన్నాడు వాడు, భగవాన్ సత్యసాయి బాబా. ఇది విన్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. మా నాన్నగారు అడిగారండి కేకే రావు గారిని, అయ్యా ఎవరి ఫోటో అండి అని అడిగారు. ఎవరి ఫోటో అని అడిగారు. అడిగితే ఆయన సత్యసాయి బాబా ఫోటో అని చెప్పాల. మరి ఏం చెప్పారు అంటే, ఆయన ఎవరండి అంటే ఆయన అన్నారండి, హియర్ ఈజ్ ది పర్సన్ హూమ్ ది ఎంటైర్ వరల్డ్ విల్ వర్షిప్ వన్ డే అన్నారు. ఈ ఫోటో ఎవరితో చూసినా ఏదో ఒక రోజున సర్వ ప్రపంచం అందరూ కూడా ఈయన పాదాలకు మోకరిలు తీరుతుంది, అటువంటి మహానుభావుడు ఈయన అన్నారు. అది నాకు బాగా బుర్రలో నాటుకైపోయింది, నాటుకుందండి. ఇంత మహానుభావుడు అప్పటికే కథ యోగుల్ని దర్శించడం వల్ల, స్వామి శివానంద సరస్వతి వాళ్ళని దర్శించడం వల్ల భగవంతుడు అంటే అచించడం నమ్మకం మాత్రం ఉంది. ఇట్లాంటి అవతరిస్తాడు భగవంతుడు, అవతరిస్తాడు కూడా అనేటటువంటి ఒక నమ్మకం ఉండడం చేత ఈయన ఎప్పుడైనా దర్శించాలి ఎప్పుడైనా దర్శించాలి అనుకున్నాను. అనుకుని నేను 21 ఏళ్ళకే ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మొట్టమొదట పాసు ఎక్కడ పెట్టాను, 1965 సంవత్సరంలో పుట్టపర్తికి పెట్టాను. ఎక్కడ చిన్నగా బెంగళూరు పెట్టుకున్నాను. పెట్టుకుని నేను వెళ్ళాను స్వామిని చూసి వచ్చేద్దాం, ఒక్కరోజు ఒకరోజు సెలవు పెట్టుకుని చూసి వచ్చేద్దాం అని వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేటప్పటికి స్వామి దర్శనమిస్తున్నారు, 9 గంటలకి స్వామి దర్శనమిస్తున్నారు. చూస్తే చాలా ఆకర్షణీయమైన విగ్రహం, ఎంత అందంగా ఉండేవారో స్వామి, కన్నులు పండుగగా ఉంది ఆ దర్శనం, మర్చిపోలేనటువంటి దర్శనం. రెండు చేతులు ఇచ్చి అభయహస్తం ఇచ్చి అందరికీ చూస్తున్నా, ఆహా ఇట్లాంటి మహానుభావుని దర్శించేటువంటి అవకాశం వచ్చింది కదా అనుకున్నాను. అనుకుని సరే అయ్యో ఒక్కరోజు ఉండేనా వెళ్ళిపోదాం అనుకున్నానే, మరో 2 రోజులు ఉంటే బాగుండేమో అని అనిపించింది అక్కడికి. సరే ఎక్కడ ఉండాలో తెలియదు. అక్కడ ఈ పూర్ణచంద్ర ఉన్నటువంటి ఆ జాగాలో పెద్ద రేకుల షెడ్ ఉండేది అప్పుడు. సరే అప్పుడు నా పక్కన ఎవరు ఉంటే, బాబు ఎక్కడ ఉండాలో బాబు ఇక్కడ, నన్ను ఆయన గోవిందరావు గారిని
వెస్ట్ గోదావరి జిల్లా. ఆయన అన్నారు నాతో రండి అన్నారు. తీసుకుని ఆయన పక్కన జాగా ఇచ్చాడు. పక్కన పడుకున్నాం. పడితే మా అన్నాడు, అయ్యా మరి రేపు వెళ్ళిపోతానండి నేను బా అంటే, అమ్మ అలా వెళ్ళిపోవడానికి వీళ్ళేదన్నాడు. మరి ఏం చేయాలండి బాబు అన్నాడు. స్వామిని పెర్మిషన్ అడగలేదు. స్వామిని పరీక్షను ఎలా అడుగుతాను అయ్యా, స్వామి ఇక్కడ స్వామిని పరీక్షను ఎలా అడుగుతాను నేను అన్నాను. అంటే నాకు తెలియదు నువ్వు ఎలా అడుగుతావు, స్వామిని పెర్మిషన్ తీసుకుని వెళ్ళి నువ్వు, లేకపోతే వెళ్ళడానికి వీళ్ళేదన్నాడు. ఇది ఎక్కడ బాగుంది, ఎక్కడ ఎలాగే అవుతుంది అని చెప్పి ఏం చేయాలో తెలీదు. మా అన్నాడు స్వామి దర్శనానికి వస్తున్నారు. దర్శనానికి వచ్చి నా గబుక్కని వెళ్తుంటే ఇంక నిలబడతారు అడుగుదామని మన ప్లాన్ అంతా. కానీ ఆయన అలా దర్శనం ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఎలాగా, నేను అడుగుదాం అనుకున్నప్పుడు దాటిపోయారు. దాటిపోతే ఏం చేయాలి, నేను కొంచెం ముందుకు వెళ్ళే వరకు స్వామి కాలు ఇలా కొట్టాను, ఇలా కొంచెం తట్టాను. తడిచాడు సేవతల మెంబర్ వెనక లాగేశాడు, ఏ స్వామిని ముట్టుకుంటావా అన్నాడు. అంటే నాకు తెలియదు మరి ఎలాగ, నేను ఆయన మాట్లాడలే, ఆయన వెళ్ళిపోతుంటే నేను అన్నం చేయమన్నారు నన్ను. అంటే కుర్రాడు నీకు తెలియదు కూర్చో అన్నారు. అంటే కూర్చున్నాను. స్వామి మాత్రం దిగారు, వెనక్కి తిరిగారు. ఏం బంగారు అని అడిగారు. స్వామి వెళ్ళిపోతాను స్వామి, ఒక్కరోజే చూచాను చూడడానికి, మీ దర్శనం అయింది వెళ్ళిపోతాను స్వామి అన్నాను. ఉండు బంగారు అన్నాడు. ఇదేంటి ఉండు బంగారు అంటే, బాబు ఈ ఒక్కనే ఉన్నారు మా గోవిందరావు గారు, అయ్యా ఉండు బంగారు అంటే, ఉండు బంగారు అంటే ఉండడమే అన్నాను. ఉండు బంగారు అంటే ఉండడమే అన్నాడు. ఏమండి ఇలాగ రోజు ఈ ఉండు బంగారు ఎన్నాళ్ళు, ఈ ఉండు బంగారు 1 మంత్, నెల రోజులు పట్టింది. అయితే నేను ఈ చిన్న కుర్రాన్ని 21 అంటే ఉద్యోగం మానేస్తే ఏమవుతుంది, ఉద్యోగం తీసేస్తారన్న విషయం నాకు తెలియదు. ఇంకా అప్పుడే కదా కొత్తగా జాయిన్ అయ్యాము ఉద్యోగంలోనే, ఉద్యోగం తీసేస్తారేమో అని చెప్పి ఏం చేయడం. అయితే ఏం చేయాలి అంటే, నాకు పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్, పాటలు పాడేవాడిని అని చేత అక్కడ నేను చక్కగా పాటలు ఎవరు పాడుతున్నారని చూశాను. ఒక పొట్టి ఆయన వస్తున్నాడు, పొడుగైన ఆ పొడుగైన మాట్లాడడం లేదు, ఇలా ఎటుపక్క చూడు తిన్నగా. ఆయన ఇలాగ రాజారెడ్డి గారని ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు, తిన్నగా వెళ్ళిపోతుండడు. అమ్మ ఈయన లాభితే లాభం లేదు, ఈయన ఈయనతో మాట్లాడడం జరగదని. ఈ పొట్టిగా ఒక ఆయన ఉంటే ఆయన అడిగాను, ఏమండి సాయిరామ్ సార్ సాయిరామ్ అని, మీరు ఇక్కడ పాటలు పాడుతున్నాను నాకు కొన్ని పాటలు నేర్పుతారా అన్నాను. నేర్పుతానండి, మీరు ఎవరన్నారు? నేను రైల్వేలో పనిచేస్తున్నానండి. రైల్వే ఎంప్లాయీ అండి, మెడ్రాస్లో పనిచేస్తున్నాను, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో, పలానా చోట ఉంటాను రండి అన్నాడు. రోజు వెళ్ళటం, ఆయన దగ్గర 4 పాటలు రాయడం, పాటలు నేర్చుకోవడం, ఆ చిత్రావతి మనకి ఇంకా పని లేదు, చిత్రావతి ఒడ్డుకు వెళ్ళడం, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుండడం. మళ్ళీ ఇలాగా నెల రోజు ఏం చేసి ఇది చిన్న చిన్న 4 లైన్ల పాటలు కదా మనం రాయలేమా అని ఒక అనుకుని ఒకరోజు కూర్చుని పాహి గజానన దీనావన అన్న పాట రాశాను. రాసి ట్యూన్ చేసుకుని అలవాటు ఉంది కాబట్టి ట్యూన్ చేశాను. అయితే ఎలాగా ఈ పాట నేను రాశాను, పాడాను, ట్యూన్ చేసుకున్నాను, కానీ పుట్టపట్టలో పాడడం ఎలాగా, ఎవడ అని మోహన్ రావు గారిని అడిగాను. మోహన్ రావు గారు, ఈ పాట నేను చేశానండి, మీరు వింటారా అని. విన్నారు. ఏ బాగానే ఉందండి అన్నాడు. అంటే మీరు అక్కడ పాడతారా అన్న, అమ్మో అడగాలండి రాజారెడ్డి గారిని అడగాలని చూసి తర్వాత చేస్తాను. ఒక వారం రోజుల తర్వాత ఆ పాట పాడాడు. అమ్మా స్వామి అనుగ్రహం అనుకున్నాను. నెల రోజులు అయిపోయింది. మా ఆఫీసులో వాళ్ళు మా నాన్నగారికి, నా ఫోన్ తెలియదు కదా వాళ్ళకి, సెల్ ఫోన్లు అవి లేవు, మా నాన్నగారికి ఫోన్ చేశారు, అయ్యా మీ వాడు ఎక్కడో ఆశ్రమంలో జాయిన్ అయిపోయినట్టున్నాడు ఎక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే మా నాన్నగారు అన్నారు, నేను చేయలేని పని మా వాడనే చేశాడు, కనీసం చాలా సంతోషం అన్నారు. అంతేకన్నా నేను ఎక్కడికి వెళ్ళాను ఆయనకి తెలియదు. ఇది పరిస్థితి. నెల రోజులు అయిపోయింది. ఒకరోజు స్వామి, నెల రోజులు అయిపోయింది ఉద్యోగం స్వామి అన్నాను. అంటే అప్పుడు స్వామి విభూతి సృష్టించి ఇచ్చి ఆనందంగా వెళ్ళన్నారు. అంటే అప్పుడు బయలుదేరిపోయాను. మళ్ళీ బయలుదేరిపోయిన తర్వాత ఇక ఇది బాగానే ఉన్నది. ఆయన ఈయన భగవంతుడు అంటున్నారు కదా, ఈయన భగవంతుడు అంటున్నారు, మనకేం పర్వాలేదు, ఎవరే మన్నేమంటారు చూద్దాం అని చెప్పి నేను మా వచ్చేసాను. మళ్ళీ వచ్చేసిన తర్వాత 65లో బిలాస్పూర్లో ఉన్నా నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా నాకంటే చీఫ్ ఉన్నాడు కదా, ఆయన ఇలా అగ్గి మీద గుగ్గులు అయిపోయి, ఏమయ్యా నువ్వు ఏమనుకున్నావు, ఉద్యోగం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, మానేసి వెళ్ళిపోతావు నువ్వు, నీ ఉద్యోగం పోతే ఇప్పుడు ఎవడు తీసేస్తే ఎవడు నీకు అదు ఎవరిని నువ్వు ఆదుకుంటాడు, నాకేం తెలియదు, నేనే నేను రికమెండ్ చేయను, నేను చేయను, వీడు క్షమించమని చెప్పను, నువ్వు తిన్నగా చీఫ్ ఇంజనీర్కి ఏం చెప్పుకుంటావు చెప్పుకోను. మరి ఏం పర్లేదండి, మీరు కోప్పడకండి, మీరు కోప్పడకండి చాలు అని చెప్పేసి మా చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన నవ్వుతూ, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అని అడిగాడు. అడిగితే ఏదండి పుట్టపర్తి వెళ్ళానండి, స్వామి దర్శనానికి వెళ్ళాను.
స్వామి దర్శనానికి భగవంతు సత్యవరే నేను వెళ్దాం అనుకున్నానయ్యా, నేను వెళ్ళలేకపోయినంత వరకు అన్నాడు. అమ్మో ఇది బాగానే ఉంది అనుకున్నాను. అనుకున్న తర్వాత వచ్చి కూర్చో 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 కూర్చున్నాడు. అయ్యా ఎలా ఉంది అక్కడ అన్నాడు. అంటే బాగుంది సార్, మీరు వెళ్ళండి, ఇప్పుడే దర్శనానికి వెళ్ళండి. బాగా ఏమో నెల రోజులు వెళ్ళిపోయాడు, నెల రోజులు చెప్పాలి కదా నువ్వు. ఇది సెలవుకి అప్లికేషన్ రాయి, నేను శాంక్షన్ చేస్తాను. శాంక్షన్ చేశాను, శాంక్షన్ చేసి హైగా ఆనంద ఇవ్వండి. బాగుంది కదా, నేను ఎప్పుడైనా వెళ్తానులే, పొడపడితే అప్పుడు నిన్ను నిన్ను కూడా తీసుకెళ్తాను అన్నాడు. అమ్మ భగవంతుడు అన్నదానికి ఈయన భగవంతుడు అనే విషయం అక్కడ ధృవీకరణ అయిపోయింది నాకు. ఇప్పుడు శాస్ ఈయన సాక్షాత్తు భగవంతుడే, లేకపోతే అందరూ మన మీదవాడే తిడుతుండే, అంత మీద అంతకంటే తిట్టాలి కదా. కానీ తిట్టలేదే, హాయిగా చక్కగా కాటి ఇచ్చి సంతకం పెట్టి పంపించాడు, బాగానే ఉన్నది. ఆహా అయితే బాగా ఒకవేళ నుంచి చూశాను అక్కడ ఏం చేయాలి, అక్కడ ఎక్కడికి వెళ్ళాలి. ఉమరు హోటల్కి బ్యాచిలర్గా ఉన్నాం, భోజనానికి వెళ్తున్నాను. భోజనానికి వెళ్తుంటే ఒక ఇంట్లోంచి సత్యసాయి భజనలు వింటున్నాను. నేను వెనకాతనెళ్ళి కూర్చుని పాడాను ఒక పాట. అబ్బాయి ఆయన చూశారు, ఎవడరా వీడు బాగానే పడుతున్నా, వెళ్ళరా నేను. ఇగో ప్రతి ప్రతి ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన అవుతుంది రా అన్నాను. అంటే ఆవేళ ఉదయం నగర సంకీర్తన, భజన రోజంతా ఆఫీసు, సాయంకాలం భజన, ఇలాగే రోజు అదేనండి. అంటే అక్కడి నుంచి నేను అడిగాను, అయ్యా నన్ను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయండి, మన నాన్నగారు వాళ్ళు ఉన్నారు, పెద్దవారు అయిపోయారు, వాళ్ళకి సేవ చేసుకోవాలి మన అమ్మ నాన్నకి. అంటే నీ జీవితంలో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇక్కడ ఉండవలసిందే, నువ్వు బిలాస్పూర్లో ఉండవలసిందే, అవకాశాలేం లేవు, దీని గురించి ఆశపెట్టుకోకు అని చెప్పారు. వీళ్ళేం చేస్తారు, భగవంతుడు ఉన్నారు కదా, నేను స్వామి పుట్టింది స్వామిని, ఆయన భగవంతుడు అంటే నేను నా మనసులో ఉన్నవన్నీ తెలిపి రోజు ప్రార్థన చేసుకుంటూ తెలిసి ఉండాలి కదా. ఆయన మళ్ళీ అడగడం ఎందుకు, ఉత్తరం రాయడం ఎందుకు, ఉత్తరం రాయను అనుకున్నాను. స్వామి నువ్వే నే నాకేది మంచిది అయితే చెయ్యి అని నమస్కారం పెట్టేశాను అంతే. ఒక రెండు నెలల తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఆవిడ కమల్ బెనర్జీ అనేవాడు. ఏమండి ఎవరండి ఎంఎస్ ప్రకాశ్రావు అంటే నేనే అన్నాను. బాబు నా కలకత్తా నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు అయ్యా, తెలుగు భాష నాకు రాదు, హిందీ మాట్లాడే చోట ఎక్కడైనా వెయ్యండి, అంతేకాని ఆ తెలుగు భాషలో అయితే నాకు అర్థమవదు, నేను అక్కడ ఏదో నీళ్ళ నుంచి బయట తీసిన చేపలా ఉంటాను అక్కడ, నాకు అక్కడైతే నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి. అక్క ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం అక్కడికి ట్రాన్స్ఫర్, విశాఖపట్నం తప్ప ఇంకెక్కడికైనా జాయిన్ చేయండి నా. అప్పుడు ఆయన చూశాడు, ఒరే బాబు ఒకడు విశాఖపట్నం వెళ్ళిపోతున్నాడు, వాడి జాగాలో నేను అక్కడ వేస్తే నువ్వు వాడిని అక్కడ పంపించేద్దాం అని చెప్పి నాకు తెలిసి ఆ విధంగా వాడికి సహాయం చేయడానికి వాడిని బిలాస్పూర్లో వేసి నన్ను విశాఖపట్నం వేసి భగవాన్ బదులు అనుకున్నాను. భగవంతుడు మనకు అండగా ఉంటే అప్పుడు మరొక మాట దృఢమైపోయింది, భగవంతుడు మనకు అండగా ఉంటే మనకి ఏంటి. ఇక్కడ 1968 వచ్చాను, 68 వచ్చిన దగ్గర నుంచి ఉదయం హాయిగా బాపిరాజు గారి ఇంట్లో భజనలు జరుగుతుండేవి, చాలా అద్భుతంగా భజనలు జరుగుతుండేవి, చాలా చక్కగా వెంకట్రావు గారు వీళ్ళందరూ పాడుతుండేవారు, చాలా బాగా మంచి చక్కటి అనుభవం. ఏం చేయాలి ఇప్పుడు స్వామి దగ్గర ఏం చేయాలి అంటే, ఒక హైమవతి గారని ఇక్కడ ఒక మంచి మీరాభాయి లాంటి భక్తురాలు ఆవిడ, ఆవిడ ఒరే నాయన నువ్వే కథలు గట్ర రాస్తూ ఉంటావు కదా, నువ్వు ఒక మారు బాలవికాస్ చెప్పరా నాయన అని చెప్పి నన్ను బతిమాలారు. సో నేను దొరికేవాడిని కాదు ఆవిడకి, ఎంతసేపు మనకి ఎంతసేపు 24 గంటలు కేఆర్ఎఫ్ రోడ్స్ ఎప్పుడు నాటకాలు కథలు రాసుకోవడం, పాటలు రాసుకోవడం, ఇది దీనిలో. ఒరే నాయన ఒకరోజు రాత్రి 11 గంటలకి నేను రిహార్సల్స్ నాటకం చేసి వచ్చేటప్పటికి ఆవిడ పాప మెట్ల మీద కూర్చుని ఉన్నారు. ఏమండి అక్కయ్య గారు ఎందుకు మా 11 గంటలకు మా ఇంటికి వచ్చారంటే నన్ను, నువ్వు బాల అని చెప్పి బతిమలారు. సరే అయితే చెప్తానండి అన్నాను. ఆవిడ ఒక్క విషయం నాకు అర్థమైంది, భగవంతుడి ఎందు ఎట్లాంటి విశ్వాసం ఉండాలి అన్నది ఆవిడ దగ్గరండి. ఆమె ఇక్కడ ఆమె అన్నగారు విష్ణుమూర్తి గారు, ధూళిపాల విష్ణుమూర్తి గారు ఇక్కడ డిఎస్పీగా ఉండేవారు. ఆయనకి హఠాత్తుగా పక్షవాతం వచ్చింది, డాక్టర్లు చెప్పారు ఈ నీకు ఇంకా మళ్ళీ జీవితంలో నడవలేవు, నడవడానికి అవకాశం లేదు నీకు, నువ్వు బడ్డ మీద ఇంకా 24 గంటలు పడుకున్నడమే, లేచి నిలబడ్డమే అంతే తప్ప నువ్వు నడవడం జరగదని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. పాపం వాళ్ళ తండ్రి గారు ధూళిపల్లి వల్లయ్య గారు పాపం చాలా బాధపడ్డారు, అయ్యో కొడుకు ఇలా అయిపోయాడని చెప్పి. చేస్తే అక్కయ్య గారు అక్కడే ఉన్నారు, నాన్న ఎందుకు భయపడతావు, సర్వజగద్రక్షకుడు దీనానాథుడు అనాథనాథుడు సత్యసాయి పరమాత్ముడు మన చెంతనుండగా ఎందుకయ్యా నాన్న బాధపడతావు, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నేను స్వామిని ప్రార్థించుకుంటా, అందరం ప్రార్థించుకొద్దామని తమ్ముడు ఈ వారం రోజుల పాటు భజన ఆర్గనైజ్ చేయవయ్యా అన్నారు. అంటే 7 రోజుల పాటు కంటిన్యూస్గా 24 గంటలు వాళ్ళ ఇంట్లో భజన పెట్టాం. 7 రోజులు అయిందండి, 7 అయితే అక్కయ్య గారు మాత్రం వెళ్ళి అన్నయ్య గారికి సేవ చేస్తూ ఉండేవారు ఆవిడ. 7వ రోజు ఉదయం ధూళిపాల విష్ణుమూర్తి గారు, డాక్టర్లు ఇతను జన్మలో నిలబడలేరు అన్నవాడు నడిచి వచ్చాడు ఇంటికి. దట్ ఈస్ భగవంతుడు.
సత్య సాయిబాబా వారి దివ్య మహిమ ఎట్లా ఉంటుందో అనేది మొట్టమొదటి మరొక మార్పు చూడండి. ఎన్ని అనుభవాలు ఇస్తున్నాడో చూడండి స్వామి. నీలో ఉన్నటువంటి మనం భగవంతుని నమ్మాలి. నమ్మితే మన హృదయంలో ఎటువంటి ముద్ర వేస్తాడంటే నేను భగవంతుని రానే ముద్ర వేస్తాడు. మనం అడగకుండా భగవంతుని అడగవలసిన అవసరం లేదు స్వామి. ఒకే మాట అంటారు ఏంటంటే, నువ్వు అడిగింది అడిగినప్పుడు ఇవ్వను, అవసరమైంది అవసరమైనప్పుడు ఇస్తాను బంగారు అన్నాడు స్వామి. నీకు ఇప్పుడు ఏది అవసరమైతే అప్పుడు ఇస్తాను నేను, అంతేకాని నువ్వు అడిగినప్పుడు అలా నేను ఏది ఇవ్వను అని చెప్పారు స్వామి. అంటే చాలామంది మరి కష్టాలు, చాలామంది భక్తులకి కష్టాలు వస్తున్నాయి కదా ఎట్లాగా అంటే, ఎవరు అన్నారు ఏమండి మీ సత్యసాయి భక్తులు కూడా చాలామంది కష్టాలు వస్తున్నాయి కదండి, మరి సత్యసాయిబాబా గారు ఏం చేస్తున్నారండి అని. ఏం చేస్తున్నారు, నీ కష్టాలు ఏమోనొచ్చి శుభ్రంగా ఏమీ లేకుండా తుడిచేస్తాను బంగారని ఎప్పుడైనా వాగ్దానం చేశాడైనా, మీరు ఉపన్యాసాలు చదవండి ఎక్కడైనా, ఎక్కడా చేయలేదు. నీ కర్మానుభవం అనిపించాలి కదా, మనం చేసుకుని వస్తాం ఎన్నో కర్మలు. భగవంతుని నమ్ముకుంటే ఏమవుతుంది, భగవంతుని మరి ఎందుకు నమ్ముకోవడం? మన కార్యక్రమాలని మన కష్టాలకి మనకి మన పడినటువంటి ఇది చేసినటువంటి కర్మలకి ఫలితాన్ని అనిపిస్తుంటే మరి ఎందుకు భగవంతుని నమ్మడం అని మనకు అనుమానం వస్తుంది. స్వామి చెప్పారు, బంగారు మీ భక్తులకి ఏ వరం ఇస్తాం స్వామి అంటే, నా భక్తులకి వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని భరించే శక్తి ఇస్తాను బంగారు అన్నాడు భగవాన్ సత్సాయి. ఎన్నో అనుభవాలు ఇక్కడ చూశాను. డాక్టర్ కైలాసరావు గారు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. ముగ్గురు, ఒకటి వాడు రెండు పెద్దవాడు, మూడోవాడు చనిపోయాడు, రెండోవాడు మతిష్టంతో కోల్పోయాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు వెళ్ళిన ఆయన వెంటనే రుణానుబంధం తీరిపోయిందండి అన్నాడు. పుట్టపర్తిలో వెళ్ళి చక్కగా ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు చేసుకున్నాడు. మొన్న కూడా మధ్య వెళితే, మీ ఆస్తుల ఆస్తులు ఉన్నాయండి ఏం చేస్తారంటే, ఆస్తుల పాస్తులు మనకెందుకండి, మొత్తం స్వామికి రాసి ఇచ్చేస్తానన్నట్టు. స్వామి కష్టాలని కన్నీళ్ళని భరించే శక్తి ఇస్తాడు, తప్పకుండా ఇచ్చి తీరుతాడు, అందులో సందేహం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడిని, భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా ఆశావాదిగా ఉండాలి. అంటే భగవంతుని అంటే నేను స్వామి పాదాలు నమ్ముకున్నాను, నన్ను తప్పకుండా రక్షించి తీరుతాడనే నమ్మకం ఉండాలి మనకి. ఆ నమ్మకం లేకపోతే మాత్రం చాలా నష్టపోతాం మనం. అటువంటి నమ్మకం ఉండి తీరాలి. నమ్మకం ఉంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొట్టమొదటి నేనే పుట్టపర్తి వెళ్ళాను కదా, మా నాన్నగారు చెప్పాను మీరు కూడా వెళ్ళండి భగవంతుని దర్శనం చేసుకోండి అంటే, వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళినప్పుడు చెప్పాను, మీరు స్వామిని దర్శన స్పర్శనలు ఇవ్వండి స్వామి, స్వామి అని ప్రార్థించుకోండి స్వామిని అన్నాను. అంటే నేను అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను రా, అనేక మహానుభావులను దర్శించాను, నాకు ఏ కోరికలు లేవురా అన్నారు. వెళ్ళారు స్వామి. ఈయన ఇటుపక్క ఉన్నవాడితో మాట్లాడారు, అటుపక్క ఉన్నవాడితో మాట్లాడారు, వెనకవాడితో మాట్లాడారు, ముందు వాడితో ఈయనతో మనం మాట్లాడాలా. వారం రోజులు స్వామి మాట్లాడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి చాలా బాధ, ఈ ఇటుపక్క వాడితో మాట్లాడు, అటుపక్క వాడితో, వాళ్ళు ఏ తీర్థయాత్రలు చేశారో లేదు, మహనీయులు దర్శించారో తెలీదు, వాళ్ళకేమో అందరితో మాట్లాడతారో నాతో మాట్లాడలేదు, ఇన్ని తీర్థయాత్రలు చేశాను ఇన్ని చేశాను అన్నారు. మీరు ఏమైనా వెళ్ళారు అని ప్రశ్న వేశాను. నాకే కోరికలు లేవన్నారు కదా, అంచేత మీ కోరికలు లేవు కాబట్టి ఆయన తీర్చలేదు. ఏం చేయాలి అంటే, ఏం చేయాలన్నాడు, ప్రార్థన. భగవంతుణ్ణి కరిగించగలిగింది ఒక్కటే ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. మీరు భగవంతుణ్ణి మెప్పించాలంటే ఒక్కటే, నిరంతరము వారి యొక్క నామ సంకీర్తన చేసుకోండి, ఓంకారం చేసుకోండి, సుప్రభాతం చేసుకోండి, స్వామి నీ దర్శన స్పర్శలు ఇయ్యని తండ్రి అని ప్రార్థించండి, ప్రార్థించుకుని వెళ్ళండి అన్నాడు. అంటే సరే, ఆ తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు పుట్టపర్తి. 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ దిగారు పుట్టపర్తిలో. వెళ్ళి స్వామి సన్నిధానంలో అక్కడ దర్శనానికి కూర్చున్నారు. అరగంటలో ఇంటర్వ్యూ ఇచ్చారు. అరగంట అయితే మా వాడు కరెక్ట్గానే చెప్పాడు అనుకున్నారు. వెళ్ళి గంట సేపు ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి దర్శనం చేసుకున్నారో, ఏ ఏ సాధనలు చేశారు, 2 కోట్ల రామనామం రాసావు, ఇది చేసావు, అది చేసి అన్నీ రాసావు కదా, బాగుంది కదా, అన్నీ తిరిగి ఇంకా ఎందుకు తిరుగుతావు. భగవంతు స్వామి పాదాలే సర్వస్వమని నమ్ముకుని ఇక్కడే ఉండిపో బంగారు అని మా అమ్మగారి వైపు తిరిగి, వాడిన భక్తుడు నేనే తెచ్చుకున్నాను ఇక్కడికి అన్నారు. మా నాన్నగారు ఉత్తరం రాశారండి పుట్టపర్తి నుంచి, 4 లైన్లు. నేను పుట్టపర్తిలో భగవంతుడిని చూశాను, భగవంతుడు ఇక్కడ ఉండిపోమన్నాడు, నేను ఉండిపోతున్నాను, జై సాయిరా, 4 లైన్లు అంతే. స్వామి ఉండిపోమన్నారు, అక్కడ ఉండిపోయాను పుట్టపర్తిలో. స్వామి యొక్క దివి సన్నిధానంలో చక్కగా 10-15 సంవత్సరాల పాటు ఉన్నారు, హాయిగా ఆనందంగా స్వామి సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆఖరిని అడిగితే స్వామి, స్వామి ఎంతటి ప్రేమ చూడండి ఆయనకి. ఒక స్వామి యొక్క 60వ జన్మదినోత్సవానికి
మా నాన్నగారు అక్కడ ఉన్నారు ఉంటే అందరికీ నిలయంలో ఉన్న అందరికీ బట్టలు కుట్టించారు మా నాన్నగారికి కుట్టించాల ఆయన మర్చిపోయారు ఏం తెలియదు ఈయన కుటుంబరావు గారు ఉన్నాయని వెళ్ళి అడిగారు ఏమండి మీరు అందరికి కుట్టించావు బంగారం అందరికి కుట్టించారంటే అలా విశాఖపట్నం రామమూర్తికి కుట్టించలేదే అన్నారు స్వామి ఓ నేను వేలాది మందిలో ఈ ఒక్కడి కుట్టించలేదంటే సర్వజ్ఞుడు సర్వాంతర్యామి భగవాన్ సత్సాయి ఏ వాడికంటే ఆయన గవకొచ్చయ్యా ఇదేంటండి బాబు మీరు ఎక్కడ ఉన్నారండి మీ మీ మీకు మీకు కుట్టించలేదని స్వామి అడిగారన్నారు కొలసలు తీసుకున్నాడు చొక్కా కుట్టించి ఇచ్చేసి పంచిమర్చిపోయారు ఆ ఒక్క చొక్కా పెట్టుకుని ఒళ్ళో తీసుకుని వచ్చారు వచ్చి చక్కగా అక్కడ మందిరంలో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు ఒళ్ళో ఏదో పడింది ఒళ్ళు పడిసి చూసుకుంటే స్వామి ఎలాంటి పట్టు కంచి కట్టుంటారో అట్లాంటి పట్టు పంచేవాణి ఒళ్ళు పడ్డాయి చూసి స్వామి ఎదురుకుండా ఉన్నారు ఏమీ అడగవు నేనే చూసుకోవాలని అన్నారు భగవాన్ సత్సాయి నేనే చూసుకోవాలి అని అది ఇచ్చి రేపు పొద్దున్న నేను రథంలో వెళ్తాను వేద పండితులు అందరూ వస్తారు కదా నువ్వు అక్కడ వేదం నేర్చుకుంటున్నావు కదా నువ్వు కూడా ఈ పంచి కట్టుకుని ఈ వాణి వేసుకుని ఆ రథం ముందు రా నువ్వు కూడా అని చెప్పారు అంతటి అనుగ్రహం ప్రసాదించగలిగింది ఆఖరిని కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు స్వామి పిల్లలు రమ్మంటున్నారు వెళ్ళమన్నారా అని అడిగితే పిల్లలకు కూడా తల్లిదండ్రులు సేవ చేసే మహాభాగ్యం ఇవ్వాలి కదా బంగారు అని చెప్పి విభూతి ఇలా సృష్టి చేతిలో వేస్తారు అలా కాకుండా సృష్టి చేతి నిండా విభూతి ఇలా నెత్తి మీద పోసి ఇలా శుభ్రంగా రాసేసి ఈయన వాణికే తుడిచేసుకుని ఇప్పుడు వెళ్ళు బంగారు మరేం పర్వాలేదన్నాడు 99 సంవత్సరాలు బతికారు ఒక్కరోజు ఆయనకి బీపీ కానీ షుగర్ కానీ హార్ట్అటాక్ కానీ ఏమీ లేవు స్వామి దగ్గర సాయిరాం 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 అనుకుంటుండు తిరిగి ఆవేళ ఉదయం కూడా హాయిగా ఆఖరి రోజున కూడా ఏ విధంగా ఒక్కరోజు హాస్పిటల్ లేకుండా హాయిగా రా సాయినామ స్మరణం చేసుకుంటూ స్వామిలో కలిసిపోయినారు మా అమ్మగారు అంతే రోజు 2 గంటలు స్వామి అడిగారు మా అమ్మగారు అడిగాను నేను అమ్మ అంటే చక్కగా స్వామి తప్ప నాకు ఆకర్షణలో ఎవ్వరూ కనిపించరా అని ఎట్లా చెప్తున్నావమ్మా అని అడిగాను అడిగితే ఇంటర్వ్యూ అడిగలేదు స్వామి నేను అడిగాను స్వామి నాకు మీరు తప్ప ఎవరు కనిపించకూడదు ఆకర్షణలో అన్నాను అంటే సాధన చేసుకో బంగారం నన్ను 50 ఏళ్ళ బట్టి రోజు 2 గంటలకు బంద్ చేసుకుంటున్నాను రా ఆయన తప్ప ఇంకెవడు కనిపిస్తాడు అన్నది ఊరు నాయన అంత గ్యారంటీగా చెప్తున్నామేమో అనుకున్నాను కానీ ఆవిడ చివరి రోజుని చక్కగా మధ్యాహ్నం 12:30కి భోజనం చేసి మా సిస్టర్స్ వాళ్ళు వస్తే అందరితో కూర్చొని భజన చేసుకున్నారు ఏంటి అన్నారు 12:30కి భజన స్టార్ట్ చేశారు మధ్యాహ్నం 3 గంటలప్పుడు అనుకుంటాను చూసి స్వామి దగ్గర పెద్ద ఫోటో ఆవిడ తల పక్క ఆవిడ దగ్గర మసం దగ్గర పెట్టాను నేను ఆమెను చూసి స్వామి ఏం స్వామి అట్లా చూస్తావు నన్ను తీసుకెళ్ళవా అని అడిగింది సరే అలా అక్కగా చక్కగా సాయంత్రం 6:30 వరకు భజన చేసుకుంది భజన చేసుకుంటూ మధువన సంచారి శ్యామమురారి అనే పాట పాడుకుంటూ పాడుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టేసింది స్వామి గారికి ఎట్లుగు ఎందుకు ఎందుకు అటువంటి మరణం వాళ్ళిద్దరికీ అనాయాస స్వామి చెప్పారు కదా అనాయాస మరణం దైన్యం లేని జీవితం ఇస్తాను బంగారు నన్ను నమ్ముకుంటేండి అనాయాస మరణం దైన్యం లేని జీవితం ఇస్తానన్న వాళ్ళకి ఇచ్చారు చూపించారు నేను ఎలాగ అనుగ్రహిస్తారన్నది వాళ్ళే నాకు ఎగ్జాంపుల్స్ మా తల్లిదండ్రులే నాకు ఎగ్జాంపుల్ స్వామిని నమ్ముకుంటే ఎంత హాయిగా జీవితం గడుస్తుంది అని ఒక రూపాయి జీవితంలో లేకపోయినా 100,000 రూపాయలు ఉండేటట్టుగా ఉండేవారు హాయిగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు అది ఇది ఇటువంటి జీవితాన్ని స్వామి ప్రసాదించగలుగుతాడు అయితే మనం 2 విషయాలు ఇప్పుడు ఉన్నాయి మనం భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇస్తాడు మీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆ వినియోగించుకోకపోతే మళ్ళీ అటువంటి అవకాశం రావడానికి తల కిందలు పెట్టి తపస్సు చేయాలి అది మాత్రం ఉంది స్వామి ఇచ్చిన అవకాశాన్ని సదుపయోగం చేసుకోకపోతే నష్టపోయేది మనమే 1974 ఒక నాటకం రాశాను నేను బుద్ధం శరణం గచ్చామని ఓ పిల్లలకి ఏదో ట్రైనింగ్ ఇమ్మన్నారు ట్రైనింగ్ ఇచ్చాను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పుట్టపర్తిలో వెళ్ళారు గంగరాజు గారు ఉన్న సెక్రటరీగా ఉన్నారు ఆయన తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ స్వామి దగ్గరికి రావయ్యా అన్నాడు నాకేదో పనులు ఉండిపోయి నేను వెళ్ళలేదు వెళ్ళి అక్కడ నాటకం వేశారు స్వామి అవకాశం ఇచ్చారు నాటకం వేశారు చాలా బాగుందన్నారు స్వామి ఎంత బాగుంది అని చెప్పేసి మా హైమో తక్కయ్య గారిని పిలిచి అడిగాడు చాలా బాగా రాశాడు చాలా బాగుంది నాటకం ఎవరు రాశారు అన్నాడు స్వామి ప్రకాశరావు వచ్చి రాశాడు స్వామి వచ్చాడా అని అడిగారు రాలే స్వామి అయ్యో పాపం అన్నారు అప్పుడు నాకు ఎంత పొరపాటు చేసాం మనం వెళ్ళవలసిపోయింది వెళ్ళలేకపోయాను అని అనుకున్నాను అనుకుని తర్వాత నేను మరొక మంచి నాటకం రాశాను రాసి అందరినీ ఇప్పుడు అడిగాను అయ్యా బా ఈ నాటకం మంచి నాటకం రాశాను పట్టుకెళ్దామండి ఎవరు వినిపించుకోలేదు ఎవరు వినిపించుకోలే వెళ్ళలే అది 25 సంవత్సరాల పాటు ప్రతి గురువారం నాడు స్వామి దగ్గర పోయి స్వామి దగ్గర వినిపించుకోవడం స్వామి ఇదిగో నాటకం వినండి స్వామి అని రాసిన స్వామి అని చెప్పి అక్కడ రో
రోజు ప్రతి గురువారం నాడు వినిపించుకునేవాడిని స్వామి. ఎప్పటికైనా అవకాశం ఇవ్వపోతానని పట్టు వదలని విక్రమార్కుడిలాగ 25 సంవత్సరాలు నేను అలాగే చేశాను. 2000 సంవత్సరంలో మేము జూలైలో వెళ్ళాం. మేము ఒక 200 మంది వెళ్ళాం రైల్వే ఏరియా నుంచి స్వామి దర్శనానికి. మాకు నారాయణరావు గారు ఉండేరు, కన్వీనర్ గారు. ఆయన ఒరే నువ్వు ముందు కూర్చోరా అన్నాడు. స్వామిని అడుగు మన గురించి అన్నాను. వచ్చేసి స్వామి వచ్చారు. స్వామి 200 మంది ఎంతో ఆర్తితో వచ్చారు స్వామి, మీ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామి అంటే తప్పక అన్నారు. ఏమన్నాడరా అని తప్పక అన్నారు స్వామిని. విభూ సృష్టించి ఇచ్చాడు, పోనీ అవకాశం విధువు సృష్టించారు కదా స్వామి అనుకున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ మన్నాడే మళ్ళీ అడిగి స్వామి మీ దివ్యానుగ్రహాన్ని కురిపించండి స్వామి ఏంటంటే దండిగా ఉంటుంది అన్నారు. అమ్మని నేను అడిగాను అప్పుడు సనాతన ఎడిటర్ గారు కవికుమార్ గారు ఉండేవారు, స్వామి అని నిన్నేమో తప్పకన్నారు ఇవాళ దండిగానంటే, దండిగా ఉంటే నువ్వు ఊహించలేనటువంటి అనుగ్రహం వస్తుందిరా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అన్నారు అని చెప్పి. అది కాక ఈ ద్వాదశనాడు ఏడ్రా ఇవన్నీ ఇలా ఇవాళ అష్టమ నవములు గట్ట స్వామి పడరా, మంచి రేపు మంచి ఏకాదశి తప్పకుండా ఇస్తాడరా మీకు అన్నాడు ఆయన. సరే మన్నాడు స్వామి అమ్మ మన్నాడు వస్తే స్వామి అడిగాను, మళ్ళీ స్వామి దర్శనం ఇవ్వండి, మాకు పాద నమస్కారం ఇవ్వండి స్వామి అన్నాను. అంటే తప్పకుండా ఇస్తాను కూర్చోండి అన్నారు. మేము కూర్చున్నాం. కూర్చున్న తర్వాత స్వామి వచ్చి కారు వైపు వెళ్ళిపోతున్నారు. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఏంటండి మనకి పాద నమస్కారం ఇస్తాను అని కారుకి పోతున్నాడు ఏంటండి ఆయన అన్నాడు. ఏంటి అంటే నేను ఒకటే చెప్పాను వారికి, గాబరా పడకండి. నేను చెప్పిన మాట గాబరా పడకండి, ఆయన ఆడిన ఆట తప్పన శ్రీరామచంద్రమూర్తి భగవాన్ సత్య ఖచ్చితంగా వస్తారు, మన పాద నమస్కారం ఇస్తారు అని చెప్పాను. స్వామి ఆ కారు దాకా వెళ్ళి ఆ తలుపు పట్టుకుని వెనక్కి తిరిగి నేనేమన్నానండి, గాబరా పడకండి బంగారు, ఇప్పుడే వస్తానన్నారు. నేనే మాట అన్నాను అదే మాట అన్నారు. మళ్ళీ మరి స్వామికి వినిపించలేదు మనం చెప్పిన మాట. ఆయన వచ్చి కూర్చున్నాను. సరే కూర్చుని స్వామి వెళ్ళారు. 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చారు. వచ్చేసి నాకు స్వామిని పల్లకీలు ఊరిగిస్తే ఎంత బాగుంటుంది అని అనుకునేవాడిని. అనుకుని నేను ఒకరోజు నిద్రపోతే ఒక పల్లకీలో స్వామిని ఊరేగిస్తున్నట్టుగా ఒక చిన్న కళ వచ్చింది. కళ ఒక తమాషా ఆయన పల్లకీ ఉంటే వెంటనే రాత్రి వెంటనే లేచి ఆ పల్లకీ తలకు స్కెచ్ వేసుకున్నాను. నేను స్కెచ్ వేసుకుంటే మన్నాడే మంచి మా రమేష్ ఉండేవాడు ఇక్కడ, మా రమేష్ ఇక్కడ ఉన్నాడు కదా, మా రమేష్ అన్నాడు, ఏమండి అన్నయ్య గారు మీకు మేము పల్లకీ ఉత్సవాలు చేద్దాం అనుకుంటాం, పల్లకీ పాట ఒకటి రాయండి అన్నాడు. అంటే సరే అన్నాను. పర్తి పూరిసు నిచ్చూడరమ్ము, పరమాత్ముడు వచ్చాడు పాడరమ్ము, పల్లకి నెక్కి పరమాత్ముడు వచ్చాడు, ప్రేమ పంచి ఇచ్చి పాపాలు తొలగించ పర్తి పూరిసు అని పాట రాసుకున్నాను. ఈ పాట రాసుకుని ఎలా ఇవ్వడం స్వామికి అంటే బాగా ఒక దీని మీద ఒక కాగితం మీద బాగా రాసి కవర్లో పెట్టేసి అంటించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద సన్నిధికి అని చెప్పేసి రాసి కవర్ పట్టుకున్నాను, అంటించేసి పట్టుకున్నాను. స్వామి పాద నమస్కారం ఇవ్వడానికి వచ్చారు. వచ్చి ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే స్వామి ఇలా తీసుకుంటే పల్లకీ పాట కదా బంగారు, గ్రామం గ్రామంలో పాడుకుంటున్నారు కదా, అందరికీ స్టూడెంట్స్ కూడా పాడుకోమని చెప్పానులే అని చెప్పి విభూ సృష్టించి ఇచ్చాడు. అయితే ఈ పాటను యాక్సెప్ట్ చేశాడు స్వామి అనుకున్నాను. తర్వాత అందరికీ పాద నమస్కారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అక్కడికి స్వామి. ఈ భక్తులు దర్శనానికి వెళ్తే ఎవరు అడిగారు, ఏమండి అవతల మన ఆడవాళ్ళు కూడా ఉన్నారండి, మా ఆడవాళ్ళు కూడా ఉన్నారు స్వామి, వాళ్ళకి కూడా పాద నమస్కారం అడగండి మీరు అన్నాడు. సరే మళ్ళీ వెనక్కి తిరిగి కూర్చుని స్వామి ఎల్లడి ఎటుపకంచులో ఎదురుగుండా కనిపించేలా కూర్చున్నాను. స్వామి అలా ఉండి గబుక్కని బుల్లెట్ లాగా గబగబగబగా నేను ఊహించినంత స్పీడ్లో గబగబ వచ్చి చేయి హస్తశాలం చేసి ఒక డైమండ్ రింగ్ సృష్టించి వెంటనే తొరిగారు నాకు. తొడితే తిరిగి ఇలా చూసుకుంటుంటే చూసుకోకు సరైన సైజే అన్నారు. సరే సైజ్ అని పక్కనే ఈ దీనిలోని నువ్వు ఇంజనీర్గా పనిచేస్తున్నావు కదా హాయిగా ఆనందంగా సేవ చేసుకో అని వెళ్ళిపోయారు. ఈ గొడవలోనే ఆడవాళ్ళ సంగతి మర్చిపోయాను. అయ్యో బాబో ఇంకేమైనా ఉందా, పుట్టపర్తి లేని విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మా గురించి దేవ అడగలేదా అని నా ప్రాణం తీసేస్తారు స్వామి అని చెప్పి, స్వామి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మరి నీ అడగడానికి నాకు అవకాశం రాకుండా చేసి పారేసావు స్వామి నువ్వు, వాళ్ళ పాద నమస్కారం ఇవ్వాలి స్వామి అని మనసులో అనుకుంటా. బాణం గట్టిగా అనడానికి వీల్లేదు అని కూర్చున్నాను. స్వామి ఎవరితోనో మాట్లాడుతున్నారు అక్కడ మనసులోనే అనుకున్నాను. అంతా ఒక 5 నిమిషాలు మాట్లాడి నా వైపు తిరిగి మీ ఆడవాళ్ళు కూడా పాద నమస్కారం ఇచ్చొస్తాను అని వెళ్ళిపోయారు. అదేండి భగవంతుడంటే. మనం ఆయన సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు, భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటి విషయాన్ని మనం పెద్ద పెద్ద లీలలు అక్కర్లేదండి, చిన్న చిన్న లీలలు చాలు. ఈ చిన్న చిన్న లీలలతోటే ఆయనకి సర్వం తెలుసును అని తెలిసిపోతుంది. అంచేత ఆయనకి చక్కగా మాకు ఆ ఆడవాళ్ళకు కూడా పాద నమస్కారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ స్వామి యొక్క 75వ జన్మదినోత్సవం వచ్చింది. జన్మోత్సవానికి మన సత్యసాయి విద్యావిహార్కి ఒక ఉత్తరం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, ఒక నాటకం వేయండి మీరు అని చెప్పి.
వీళ్ళేదో నాటకం రాసుకున్నారు, ఎవరినో అడిగారు, రాశారు. అది రికార్డింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళెవ్వరికీ నచ్చలేదు. నచ్చపోతే ఏం చేయడం, ఏం చేయడం. పద్మావతి అని ఒక టీచర్ ఉండేవాడు, పాపం ఈ మధ్యన చనిపోయారు ఆవిడ. పాపం ఆవిడ చెప్పారు ఆ ముకుంద్ర గారికి వాళ్ళకి, ఏమండి ప్రకాశ్రావు మంచి నాటకం రాశారు కదా, అంతకు ముందు కూడా రాసిన అనుభవం ఉంది ఆయనకి, ఆ నాటకం వేయచ్చు కదా అన్నాడు. అప్పుడు నాకు కౌరవించారు, కాబట్టి ఈ నాటకం తీసుకెళ్ళి చదివించాను. చేస్తే అయ్యా అర్జెంటుగా కాపీ ఇయ్యమాకన్నారు, కాపీ ఇచ్చాను. ఇస్తే వారు ఏంటంటే తెలుగు నాటకాలు ఏవైనా వేసిన వాటికి స్క్రూట్ని ఎవరు చేయాలంటే అంజలీదేవి గారు, అంజలీదేవి గారికి పంపించారు. ఒకరోజు రాత్రి 9 గంటలు అనుకుంటుంది, 9 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తే లేడీ వాయిస్, ఒక అమ్మ, ఎవరు తల్లి మీరు? ప్రకాశరావు అని అంటే నేనే అమ్మ ప్రకాశరావు అన్నమాట. ఎవరు అంటే తమరెవరమ్మా అన్నాను. నేను అంజలి దేవతను మాట్లాడుతున్నాను ఆయన అన్నారు. అంటే నమస్కారం తల్లి అన్నాను. అంటే ఇలాగ మీ నాటకం పంపించారు, మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వేయమని చెప్పి నీకు కూడా చెప్తున్నాను. ఈ నాటకం స్వామి నచ్చుతుంది, తప్పకుండా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, అది చెప్పడానికే ఫోన్ చేశాను అన్నారు. నమస్కారం తల్లి అని చెప్పాను. సరే ఆ నాటకం ప్రిపేర్ అయ్యాం, తీసుకుని వెళ్ళాం. 75వ జన్మదినోత్సవానికి మొట్టమొదటి నాటకం అదే పడింది నాటకం. అద్భుతంగా జరిగింది. స్వామి ఎక్సలెంట్ 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 అన్నారు. స్వామి నాటకం చూశారు, ఎక్సలెంట్. ఆ నాటకానికి ముందుకు చిన్న రిహార్సల్ మొన్నడు అక్కడ పూర్ణచంద్రలో రిహార్సల్ చేసుకుంటున్నాం. రిహార్సల్ చేసుకుని చక్కగా వాల్యూమ్ పెట్టి మేము రిహార్సల్ చేసుకుంటూ ఉంటే స్టూడెంట్స్ వచ్చారు, ఆ మీదనే ఉండేవారు స్వామి పూర్ణచంద్రలో, ఏ వాల్యూమ్ తగ్గించండి అన్నారు. ఏంటి స్వామికి డిస్టర్బెన్స్ అవుతుంది, తగ్గించండి అన్నారు. తగ్గిన తర్వాత మరో 5 నిమిషాలు చేసి మళ్ళీ పెంచుకున్నాను. ఇదేంటండి ఇప్పుడే తగ్గించమని మళ్ళీ ఇప్పుడు పెంచుకుంటారు ఏంటంటే, స్వామి దగ్గరికి వెళ్ళాం, ఎవరైనా నాటకం వినిపించడం లేదు అని అడిగారు. అడిగితే అంటే స్వామి మరి మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, వాల్యూమ్ తగ్గింది. మీరు ఇప్పుడే నాటకాలు వేసారంటే వీలే స్వామి, అందుకే మీ వాళ్ళ బాధలు మీకు ఎందుకు, వినకుండా వాళ్ళు ఎలా రిహార్సల్ చేస్తారు, వాళ్ళని చేసుకొని అన్నారు. అంటే అప్పుడు వాల్యూమ్ తీసుకుని రిహార్సల్ అవుతుంది. రిహార్సల్ అయిన తర్వాత ఆ రిహార్సల్ చేస్తూ చేస్తూ ఆ పిల్లలందరూ ఇలా శిలా విగ్రహాలు నిలబడిపోయారు. ఏరా నిలబడు, యాక్ట్ చేయండి రా బాబు, ఏం నిలబడిపోయారంటేనంటే మాట్లాడటం అలా నిలబడిపోయినారు. ఇది ఏం జరిగిందని నేను ఇలాగ తిరగబోయేసాడుకి ఇలాగ నాకు అంగీ తగులుతూ భగవాన్ బాబా పక్కనే నిలబడున్నారు. ఓరి నాయన అనుకుని స్వామి నమస్కారం, స్వామి పాదాలకు నమస్కారం చేసి నమస్కరించే, ఏమి నాటకం అంటే త్వమేవ శరణం సాయి, నేనే శరణమా అన్నారు. అవును స్వామి మీరు, కాకపోతే మాకు ఇంకెవరు శరణి, బాగా వెయ్యండి బంగారు అంటే నీ అనుగ్రహం స్వామి అన్నాడు. బాగా వెయ్యండి అని అన్నారంటే అయిపోయి బాగా అయిపోతుందని తెలుసు అంచేత అని ఆనందంగా వెయ్యండి, బాగా వెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయినారు వీళ్ళు. అది ఆ వేళ నాటకం జరిగిందండి మన్నాడు చక్కగా 75th బర్త్డేకి. పరమాద్భుతంగా జరిగింది. ఇలాగ స్వామి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని చెప్పేసి మీరు అందరూ రేపు ఉదయం రండి కుల్వంత్ హాల్కి, నేను అందా అనుగ్రహిస్తాను అని చెప్పేసి సుమారు 80 పట్టుచీరలు అందరికీ ఇచ్చారు. 80 పట్టుచీరలు మాకు ఊరేని డ్రెస్సులు అవన్నీ ఇచ్చారు అందరికీ కూడా. చాలా అంత అద్భుతంగా అని చెప్పి అనిల్ కుమార్ గారిని అడిగారు, నాటకం ఎలా ఉంది అని అడిగారు. బాగుంది స్వామి. బాగుందా, బాగుందంటే ఏం బాగుంది అని అడిగారు. నాటకం బాగుంది స్వామి అన్నాడు. అట్లా చెప్పడం కాదన్నారు. మరి ఎలా చెప్పాలి స్వామి అన్నాడు. కథ బాగుంది, కథనం బాగుంది, పాటలు బాగున్నాయి, పాడటం బాగుంది, నటులు బాగున్నారు, నటన బాగుంది, అందుకే నాటకం బాగుంది అన్నారు. ఎవరు చెప్తారండి అలాగ, నాలుగే నాలుగు ముక్కల్లో చెప్పారు. కథ బాగుంది, కథనం బాగుంది, పాటలు బాగుంది, పాటలు బాగుంది, నటన బాగుంది, నటులు బాగున్నారు అని చెప్పి, పాటలు బాగున్నాయి, పాడటం బాగుంది, అందుకే నాటకం బాగుంది అని చెప్పి చెప్పారు. చాలా అది ఒక 4-5 ఉపన్యాసాల్లో తర్వాత కూడా నాటకం గురించి చెప్పారు స్వామి, స్వామి యొక్క దివ్యానుగ్రహం అని చెప్పిన తర్వాత అనిల్ కుమార్ గారు నేను అడిగాను. అంటే అనిల్ కుమార్ గారు అని స్వామి నాటకం చాలా బాగుంది కదా అని అండి. అంటే వాణ్ణి ఈ రైటర్ని పిలిచి మీరు అభినందించవచ్చు కదా అని స్వామిని చనువుతూ అడిగాడు ఆయన. వాడికి 6 నెలల ముందే వాడిని అనుగ్రహించాడు. అందుకనమాట ఎప్పుడు 6వ తారీఖున ఉంగరం సృష్టించిన దేనికి, దీనికనమాట. 6 నెలల తర్వాత జరగబోయే కార్యక్రమానికి భగవంతుడి యొక్క ప్లానింగ్ ఎట్లా ఉంటుంది, మన ప్లానింగ్ అనగా ఎంతండి, అది స్వామీజీది. అదేవిధంగా మనం పాటలు రాస్తాం, పాటలు రాయాలనుకుంటున్నాం. పాటలు రాయాలనుకుంటే మా అమ్మగారు పుట్టపర్తిలో ఉండేవారు. మా అమ్మగారు అడిగారు నన్ను, ఒరే ఒక మంచి పాట రాయిరా అన్నారు. ఏం పాట రాయమన్నావు అమ్మా అని అడిగాను. అడిగితే ఒక పని చేయి, నువ్వు ఈశ్వరమ్మ గారు నాకు ఆవిడ లీల స్వామి యొక్క లీలలన్నీ చెప్పేవారు, చెవిలో ఆవిడ లీలలన్నీ మనసులో తలుచుకుంటూ ఆవిడ ఉయ్యాలు ఊపుతూ ఉంటే స్వామిని ఎట్లా ఉండి ఉంటుంది, ఆమె హృదయంలో ఎట్లాంటి భావాలు ఉండి ఉంటాయి, ఊహించుకుని ఒక పాట రాయిరా అన్నాడు. అంటే సరే యాక్చువల్లీ ఇక్కడ వచ్చి వ్రేపల్లి బాలునే వలె మా పల్లెని పుట్టావు, గోపాలుడివా నీవు గోవిందుడు అన్న పాట రాసిన యూట్యూబ్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో యమ పాపులరిపోయిన పాట ఇది.
ఇది ఇప్పుడు ఫేస్బుక్, మీరు ఏ ఫేస్బుక్లో చూడండి, ఏ యూట్యూబ్లో చూడండి, ఒక్కొక్కటి పదేసి వస్తాయి. ఏ పల్లె బాలనమని కొడితే చాలు వచ్చేస్తుంది మీకు అన్నీ. అవన్నీ ఆ పాటలు రాశాను. రాసే ఈ పాట రాసింది మనం కరెక్టేనా? మనకేం తెలుసు? మన నేను ఊహించుకొని రాశాను. ఆమె ఇట్లా అనుకుని ఉండొచ్చు ఉండొచ్చు అనుకుని, అంటే మనం పాటలు రాసామని అనుకుంటాం. మనం ఏమీ రాయమండి, ఆయన యొక్క సంకల్పం. వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మనం పాటలు రాయగలుగుతాం తప్ప, మరి మనం మనం ఏదో రాసాం అనే కానీ మనం గర్వించడానికి ఏమీ అవకాశం లేదు. ఇంచేతంటే స్వామి దగ్గర 2006 స్వామి ఇంటర్వ్యూ రూమ్లో స్టూడెంట్స్ పాడారు. పాడిన తర్వాత వీళ్ళకి అనుమానం వచ్చింది, ఈ ప్రకాశరావు గారు ఇలా రాయిశాడు, ఈశ్వరమ్మ గారు ఇలా అనుకు ఇలా అనుకుంటుందని, అసలు ఇది కరెక్టా, నిజంగా ఈశ్వరమ్మ గారు ఇలా అనుకునేదా ఈ స్వామి అని వాళ్ళకి అనుమానం వచ్చింది. స్టూడెంట్స్కి వచ్చి అడగాలి, దానికి మీ వీడియో కూడా ఉంది, దానికి మీరు చూ దీనిలో వీడియో యూట్యూబ్లో ఉంది అచ్చి. ఆయన స్వామిని అడగాలి అనుకున్నారు. అనుకుని ఆ పాట అంతా పాడేసిన తర్వాత అడుగుదామని అనుకుంటే స్వామి ఆగమని చెప్పి ఆ స్తంభం దగ్గర కూర్చుని, ఈశ్వరమ్మ నా గురించి ఇలాగే అనుకునేది బంగారు అన్నారు. ఆ పాటకి స్టాంప్ వేశారు స్వామి. ఇది ఎవరి అనుగ్రహం అండి? వారి అనుగ్రహం. మనకేం తెలుసు ఏం చేయ ఆవిడ ఏమనుకునేదో, కానీ ఆవిడ ఏమనుకునేదో అట్లా రాయించారు స్వామి. అది తర్వాత అలాగే సాయి అని కమ్మని పిలిపే అమ్మను తలుపుకు తెచ్చింది, సాయి అని తీయని తలిపే అమ్మను మరపించింది అని చెప్పి నేను ఓ పాట రాశాను. అది కూడా స్టూడెంట్స్ స్వామి దగ్గర పాడారు. స్వామి దగ్గర పాడిన తర్వాత స్వామి అన్నారు, పాట బాగుందిరా అని. సాయి అని తీయని తలపే అమ్మను మరపించింది అంటే నేను ఆలోచనలోకి వస్తే అమ్మను మర్చిపోతారా? వద్దు బంగారు, నేను ఆలోచనలో వచ్చిన భగవంతుడు ఆలోచన లేకపోతే అమ్మని ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు. ఆ మరపించిన పదం మాత్రమని వాడిని బాబు స్వామి విశాఖపట్నంలో ఉన్నాడు, వాడి దగ్గర ఫోన్ చేస్తాం స్వామి అన్నారు. అంటే వాడు ఇక్కడే గణేష్ దగ్గర దండం పెట్టుకుంటున్నాడు, వెళ్ళి అడుగు అన్నారు స్వామి. అంటే ఓరని ఆయన అప్పుడు గబగబా మా సాయికృష్ణ అని కుర్రాడ పరిగెత్తుకుని వచ్చాడు. ఏమండి స్వామి మీ ఇక్కడ ఉన్నారట స్వామి చెప్పారండి నాకు అన్నాడు గణేష్ దగ్గర. నేను మా ఆవిడ దండ పెట్టుకుంటూ వచ్చాడు. ఏమండి స్వామి విన్నారు మీ సాయి అని తీయని తలిపి అమ్మను మరపించిన పదం మార్చమన్నారండి అన్నారు. అదే స్వామి విన్నారా? విన్నారు, చాలా బాగుందన్నారు పాట అన్నారు. అయితే సాయి అని తీయని తలిపి అమ్మను మురిపించింది అని రావాడు, మాకు కొమ్మి చేస్తే పోయింది మురిపించిందన్నాను. స్వామి చాలా సంతోషించారు. అంటే స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క స్వామి ఈ పాటలకి ఎంత. నాకు ఒక్కటి ఉండదండి, నేను ఒక్కడినే అనుగ్రహం స్వామి పొందాలి, స్వామి నన్ను ఆశీర్వదిస్తే చాలు అనేటువంటి స్వార్థం నాకు ఎప్పుడు లేదండి. నేను ఎప్పుడు అనుకున్నాను నాతో పాడినటువంటి పిల్లలందరికీ కూడా దే ఆర్ లైక్ మై చిల్డ్రన్, వీళ్ళందరికీ కూడా స్వామి అనుగ్రహం ఎట్లా వస్తుంది అని అనుకున్నాము. 2006 నేను రాసిన పాటలన్నీ కూడా ప్రాక్టీస్ చేసాం. 2004 మేము సెప్టెంబర్ 12 స్వామి శ్రీ సన్నిధానంలో సాయంకాలం ఒక 6 పాడాం ఈశ్వరమ్మ నాటకం విషయం. మన్నాడు ఇంకా 20 ప్రిపేర్ అయ్యి ఇంకా 4 పాటలు ఉన్నాయి కదా పాడాలి, ఎలాగా స్వామిని అడగమంటారు, స్వామిని మీరు అడగండి అంటారు. స్వామి వాళ్ళకి ఎలా అడుగుతాం? నేను అన్నాను వీళ్ళు చెప్పాను మా వాళ్ళకి, మీరు సాయిగాయత్రి చేసుకోండి, స్వామి దగ్గర వెళ్ళి ఎవరు అడుగుతారు అని చెప్పి మేము సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమే, ప్రార్థనకి లొంగిపోయే దేవుడు భగవాన్ శ్రీ సత్యాయి మర్చిపోకండి అని చేత సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమని వీళ్ళందరూ కూడా సాయిగాయత్రి చేసుకుని 21 అయిపోయింది. స్వామి వెనక్కి తిరిగి మా చలంగాన్ని పిలిచి రేపు ఉదయం కూడా పాడమని అన్నారు. అడిగామా? ఆయన దగ్గరికి వెళ్ళి అడగలా, కానీ ప్రార్థన. ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన మనస్ఫూర్తిగా చేసారో అది ఆయన ఖచ్చితంగా టెలిగ్రామ్లో అందిపోతుంది అంది, వెంటనే అనుగ్రహిస్తాడు అని చెప్పి మన్నాడు కూడా మన్నాడు పాడమన్నారు. మన్నాడు పాడాం. పాడిన తర్వాత చాలా కళ్ళు మూసుకుని విన్నారు, చక్కగా హాయిగా విన్నారు అంతటి. ఆయనకి ఇంకా మా ఆఖరి పాట అయిపోయింది, ఏం చేయాలి తర్వాత ఏం చేయాలో అర్థం కాదు అని చెప్పి మేము అనుకుంటూ ఉంటే స్వామి అన్నారు, పాటలు అయిపోయాయి కదా అన్నారు ఆఖరిని. అమ్మాయి బతికేమరా బాబు అనుకున్నాను అంది. అప్పుడు అందరూ ఆఖరికి భోంచేసి వీళ్ళకి లడ్డూలు అవి వేయండి, వడ్డించకండి, ఆ గ్లాస్ ప్యాకెట్తో అక్కడ పెట్టండి, స్వీట్లు వాళ్ళే తింటారు అన్నారు. అయితే వీళ్ళందరూ భోజనానికి వెళ్ళి నేను భోజనానికి వెళ్ళా. నేను పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర చెట్టు కింద కూర్చున్నాను. వీళ్ళు మన వాళ్ళు ఏమన్నా అక్కడ భోజనం లేట్ అయిపోతుందండి, మేము వచ్చేయండి భోజనం అంటే, నేను భోజనం కోసం రాలేదు, విశాఖపట్నం వెళ్ళి తింటాను కావలసే కావాల్సిన భోజనం, కానీ భోజనం కోసం రాలేదు. ఇంత సంతోషించిన భగవంతుడు అనుగ్రహంగా నేను ఇందాక ఏమంటున్నానండి, ఆశావాదిగా ఉండాలి భగవంతుడి దగ్గర. స్వామి యొక్క అనుగ్రహం మీకు లభించాలి అంటే ఆశావాదిగా నన్ను స్వామి అనుగ్రహిస్తాడు అనే నమ్మకం మీకు ఉండాలి. అదే స్వామి తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు అని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వీళ్ళందరూ భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఏమండి క్యాంటీన్ కట్టేస్తే కట్టి
వెళ్ళిపోయింది మరేం పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1 గంటకి చక్రవర్తి గారు వచ్చారు. స్వామి సెక్రటరీ గారు వచ్చి చూశారు, ఏ ప్రకాశం రావాలా అన్నారు. స్వామి మీ అందరికీ 2:30కి ఇంటర్వ్యూ ఇస్తారు, 2 గంటలకి ఇక్కడ ఉండండి అన్నాడు. నేను వెళ్ళిపోతే ఏమైందండి అంచేత అక్కడ నిలబడ్డాను. ఇందులో ఇక్కడ ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా మల్లిక్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరే అక్కడికి స్వామి మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చారు. వీళ్ళందరూ మంచి ఒక్కొక్కడు ఎన్టీ రామారావులో తయారై వచ్చారు అందరూ. అడిగి వచ్చారు స్వామి, స్వామి కరెక్ట్గా 2:30కి 2:30 స్వామి గారు ఆ పల్లకి పాటల ప్రకాశరావుని ముందు కూర్చోమను చక్రవర్తి గారు వచ్చి చెప్పారు. అంటే నేను ముందు కూర్చున్నాను. సరే అయితే స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను పిలిచారు, వెళ్ళాను స్వామి దగ్గరికి. స్వామి దగ్గరికి నేను పాటలు రాసి పుస్తకం రాసి ఎంతోమందికి ఇచ్చానండి. అయ్యా నేను ఇంజనీర్ని, నేనేం పండితుడు గాను, నేను ఏదో నాకు వచ్చిన పాటలు రాశాను, అదే ఇందులో తప్పులుంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటానని చెప్పాను. కరెక్ట్, ఈ ఇంతవరకు 25 సంవత్సరాలు ఏంది వాళ్ళకి, 20-30 సంవత్సరాలు ఏంది, ఎవరూ నాకు చదివేమని కూడా చెప్పలేదు. 2012 2004 సెప్టెంబర్ 12 ముందు రోజు సాయంకాలం స్వామికి ఇచ్చాను పుస్తకం. మన్నాడు మధ్యాహ్నం ఇంకా 24 గంటలు అవ్వలేదు స్వామి దర్శనం మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి ఫస్ట్ మాట, నిన్న రాత్రి నీ పాటలన్నీ చదివాను బంగారు, రత్నాల్లో ఉన్నాయి అన్నారు స్వామి అన్నారు. అని ఒక మాట అన్నారు, ఇది ఇవి ఎవరు రాశారు బంగారు, నీ పాటలు రాశానని నన్ను చూడాలి, నీ పాటలన్నీ చదివాను బాగున్నాయని ఇవి ఎవరు రాశారు బంగారు అన్నారు. నేనే స్వామి అంటే నా పని అయిందని అడిగి గంగలో దిగినట్టే. అంచేత స్వామి రాసిన వారు రాయించిన వారు మీరు తండ్రి, నేను నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి స్వామి పాదాలకి నమస్కారం చేశాను. అట్లా అనుకుంటూ రాస్తావు బంగారు, అందుకే పాటలు బాగుంటాయన్నారు స్వామి అని చక్కగా చదివి, ఏం కావాలన్నా అడుగు నేను ఇస్తాను, ఏం కావాలన్నా అడుగు నీకు ఇస్తానన్నారు. అంటే స్వామి మీ దర్శన స్పర్శన సంభాషణల కంటే ఏమి ఎక్కువ ఏముంటుంది స్వామి, దానికంటే కోరదగింది ఏమి ఉండదు కదా, నాకు ఏమి వద్దు స్వామి అంటే ఏమీ కానీ ఏమీ అడగవు నేనే చూసుకోవాలి అన్నారు. అక్కడికి సో మా నాన్నగారితో ఏమంటున్నారు నాతో అదే మాట అన్నారు, నువ్వేమీ అడగవు నేనే చూసుకోవాలి అన్నారు. అంటే లేదు కానీ మీరు అడిగారు కాబట్టి నాన్నగారు పెద్దవారు అయిపోయారు, 97 సంవత్సరాలు వచ్చి ఆయనకి మర్చిపోతున్నారు, ఏదైనా ప్రసాదం ఇవ్వండి సార్ని అట్లాగే అన్నారు. ఏమి ఇవ్వలేదు కదా అట్లాగే అనేసారు అక్కడు అని బాల వికాస్ పిల్లల్ని అనుగ్రహించండి స్వామి అన్నాను, తప్పకుండా అనుగ్రహిస్తానని చెప్పారు. తర్వాత మన అందరికీ వచ్చారు, బట్టలు ఇచ్చారు, కాశ్మీర్ శాలువలు ఇచ్చారు, చక్కగా బట్టలు ఇచ్చారు. బట్టలు ఇచ్చి స్వామి అప్పుడు కాలు విరిగి పాపం దర్శనానికి వచ్చేవారు వస్తారని స్వామి చెప్పారు, మేమందరికీ చెప్పారు. చక్కగా భోజనం మీ చేసి నెల కూర్చొని చూసేవా స్వామికి ఇట్లా అయ్యింది బంగారు, కాలు విరిగిందని తెలుసు కదా, 3 నెలలు తీసుకోమన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు, నేను తీసుకోలేదు బంగారు, మీరందరూ బాధపడతారు కదా, మీకోసమే నేను రెస్ట్ తీసుకోలేదు బంగారుని. మా లాలు వీళ్ళందరూ కళ్ళని నీళ్లు పెట్టుకుని బాధపడ్డారు, ఎంతో బాధపడ్డారు వీళ్ళందరూ ఇక్కడికి అండి అని అందరికీ ఇచ్చారు. నాకు ఇచ్చారు, నాకు చూస్తే ఇదేంటి ప్యాంటు కోట్ ఒకటే ఇచ్చారేంటి, ప్యాంటు కోట్ ఒకటే ఇవ్వరు కదా, 2 ఇవ్వాలి కదా, ప్యాంటు చొక్కా ఇవ్వాలి కదా, ప్యాంటు కొట్టే ఎందుకు ఇచ్చారు అని నేను అనుకుంటే మనసులో అనుకున్నాను. ఎవరు పక్కన చెప్పడం మాట్లాడు స్వామి అక్కడే ఉన్నారు మాట్లాడడం వీల్లేదు అని మనసులో అనుకున్నాను. స్వామి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నా పక్క తిరిగి అందులో చొక్కా కూడా ఉంది చూసుకో అన్నారు. నేను అడగలేదండి, ఇంకా మనసులోనే ఉందా మాట అడగలేదు, అందులో చొక్కా కూడా ఉంది చూసుకో అన్నారు. చూసుకుంటే ఉంది అసలు యాక్చువల్గా. తర్వాత సాయంకాలం పాడమన్నారు, సాయంకాలం మళ్ళీ పాడుతున్నప్పుడు మళ్ళీ పిలిచారు, మళ్ళీ పిలిచి 40 వాచీలు 80 డైమండ్స్ వాచీలు ఒక్కొక్కటి అలాంటివి 40 వాచీలు ఇచ్చారు స్వామి. ఇచ్చి దాని తర్వాత 20,000 రూపాయలు ఇచ్చారు స్వామి. ఎందుకు స్వామి అన్నాను అంటే బట్టలు కుట్టించుకోండి బంగారు. స్వామి 20,000 రూపాయలు చాలా ఎక్కువ స్వామి అన్నాను అంటే మామూలు టైలర్ చేతి కుట్టించుకో, మంచి టైలర్ చేతి కుట్టించుకో బంగారు అని చెప్పి చెప్పి 20,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆఖరిని ఒక సంచి పెట్టారు, బిసుపృష్టి అని వాళ్ళ పృష్టి అని ఆ స్టూడెంట్ చేతి పంపించారు నాకు. అది చూసి ఆయన నా చెవిలో చెప్పాడు, స్వామికి స్వామి మర్చిపోలేదని చెప్పమన్నారు మీ అమ్మా నాన్నగారికి, అమ్మా నాన్నకి ప్రసాదం ఇమ్మన్నారు అని చెప్పారు చెప్పాడు. అందులో పైకి వచ్చి చూసుకుంటే నేను అందులోనే అమ్మగారికి ఒక కంచి పట్టు చీర, మా నాన్నగారికి ఒక జల్తారు పంచ, అందులో విభూతి ప్యాకెట్లు, ప్రసాదం, స్వామి ఫోటో అన్నీ ఉన్నాయి ఇచ్చారనమాట. నేనండి గంటసేపు నేను కళ్ళంటి నీళ్ళు ఆగలేదండి నాకు. ఎంచేతనంటే ఎంత ప్రేమ, ఎంత అనుగ్రహం, ఎంతటి కరుణ ఆయనకి, అటువంటి కరుణామూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి నిజగారు. ఆయన అట్లా చేశారు. చేసిన తర్వాత మా నాన్నగారు మర్చిపోతున్నారు కదా, ఆయనకు వచ్చిన ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి ఇచ్చాను, మా నాన్నగారు ఇలా పంచి ఇచ్చారు నాన్నగారు మీకంటే. ఆయన కళ్ళకద్దుకుని ఒకే ఒక మాట అన్నారండి,
భగవంతుడు ఒక్కడే నిన్ను గుర్తుపెట్టుకుంటాడు రా, ఇంకెవ్వడు గుప్పకూడదు అన్నాడు. భగవంతుడు ఒక్కడే నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. అలాగే చివరి క్షణం వరకు ఆయన చూశారు. అలాగే అలాగా ఇలాగ అనేకమైనటువంటి ఈ పాటల కార్యక్రమాలు ఇది ఇంకా 2006 సంవత్సరంలో మళ్ళీ మనకు ఛాన్స్ ఇచ్చారు. కుమారు మన రమ్మన్నారు, పాటలు పాడితే హైదరాబాద్ వాళ్ళకు కూడా వచ్చారు, మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి స్వామి అన్నారు. స్వామి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు, స్టూడెంట్ నుంచి పాడించారు. అయితే మనం ఏంటి దీని అంత్యత చూద్దాం అనుకుని ఉండిపోయాం మేము. ఉండిపోతే మర్నాడు మన వైజాగ్ పిల్లలు ఉన్నారా అని అడిగారు స్వామి. అంటే అక్కడ నేను శివశంకర్ సాయి గారు అనే ప్రొఫెసర్ గారు చెప్పాను, ఒక స్వామి అడిగితే చెప్పండి అని. అంటే ఉన్నారు స్వామి అని, అయితే రమ్మన్నాను. కాకపోతే ఆ స్వామి కారు వెళ్ళి జాగాల కూర్చుని రమ్మన్నాను, పాడమన్నారు. పాడాను. పాడిన తర్వాత మన్నాడు ఉదయం కూడా, మీరు రేపు ఉదయం కూడా పాడండి బంగారు అన్నారు. మన్నాడు ఉదయం పాడుతుంటే మా శ్రీనివాస్ అనుకుంటే వీళ్ళు ఏదో భజనలు పాడుతున్నారు, 3 భజనలు, మూడో నాలుగో భజన. ఇప్పుడు శ్రీనివాస్ పాడుతున్నాడే భజన పాడుతున్నాడు. పాడుతుంటే స్వామి లోపలికి వచ్చారు. చూచి నీ పుస్తకం తీయన్నారు. అంటే నా లక్కీగా నా దగ్గర ఉంది, నేను రాసిన పాటల పుస్తకం ఉంది, రోజు భజనలు వింటున్నాను కాబట్టి ఇందులో పాటలు పాడుతున్న బంగారు అన్నారు. అందులో పాటలు ఇప్పుడు పాడుతుండగానే అప్పుడు మళ్ళీ పిలిచి, నాజీ నీ పాటలు రత్నాల్లో ఉన్నాయని చెప్పాను కదా బంగారు, నవరత్నాలు సృష్టించి ఇచ్చారు స్వామి, నవరత్నాలు ఉంగరం సృష్టించి ఇచ్చారు. ఇది వారి అనుగ్రహం అంతే. అంతేకాని మనం ఏం చేయగలం? అలాగా ఆ క్షణం కూడా మా పాటలను అలా ఎంకరేజ్ చేశారు. ఇంకా నాటకాలు మంచిది, నాటకాలు మొట్టమొదట ఇది చెప్పాము తొమ్మిది శరణం సాయిదే జాగృతి అనేటువంటి నాటకం చేశాం. నేను జాగృతి అనే నాటకం రాసి సుమారు పాట రాశాను, అందులో పాటలు కంపోజ్ చేసుకుని 2 నెలలు ఇక్కడ రిహార్సల్ ఇచ్చి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే స్క్రిప్ట్ స్వామికి ఇస్తానండి అని అడిగాను. అడిగితే ప్రకాశం పిల్లల చేత అందరూ చేయించుకొని మేము నిర్ణయించుకున్నాం, అంచేత పిల్లలు ఇస్తారంటే తాదే అని చెప్పి వచ్చి కూర్చున్నాను. నేను వచ్చి కూర్చుని నా పక్కన అంటే ఇదే మీరు గట్టిగా అడగవలసింది సండి స్వామికి ఇస్తానని. నేను చాలా పొరపాటు, పని చేయకూడదు. ఇంచేత మనం యాంబిషియస్గా ఉండాలి, ఓవర్ యాంబిషియస్గా ఉండకూడదు. భగవంతుడు నేను రాసే నాటకం ప్రదర్శించే అవకాశం ఇచ్చాడు కదా, దానికి సంతోషించాలి కదా, నేను సంతోషించాలి. అయినా ఆ సింహాసనంలో కూర్చుని ఆయన భగవంతుడే నా నమ్మకం. అంచేత అనుగ్రహం ఎలా కురిపించాలన్నది ఆయనకి తెలుసు. నేను అనుగ్రహానికి అర్హుడా కాదా డిసైడ్ చేశాను ఆయన. నేను గాబరపడితే ఎలాగా గాబరపడకూడదు, కూర్చుంటాను. నేను ఇక్కడే కూర్చుని ఏమి ఎవరిని అడగలేదు, కూర్చుని నాటకం అంతా అయిపోయింది. నాటకం అయిపోయిన తర్వాత స్వామి కన్నీళ్ళు కరిశారు ఎన్నో చోట్ల, చేసి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్లో గెలిపారు. ఇంటర్వ్యూలో గెలిపి 1-2 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎవరినో పిలిచి ఏదో చెప్పారు. ఆయన గవ పరిగెత్తుకొచ్చి మన స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు అంజనీయ గారు ఉండేవారు. స్వామి నాటకం రాసిన కవిని రమ్మంటున్నారు అన్నారు. అంటే అప్పుడు అయ్యే ప్రకాశరావు రా అన్నారు ఆయన. బట్టి స్వామి కోసం పిలుస్తున్నారంటే వెళ్ళారు. స్వామి ఆ కోసం నిలబడ్డారు. నిలబడి చక్కగా వెళ్ళగానే భుజమి చేసి ఎంత భారేశ్వ బంగారు చాలా అద్భుతంగా ఉన్నది నాటకం. స్వామికి చాలా సంతోషం, చాలా సంతోషం. అంటే స్వామి చెప్పాను, స్వామి రాసిన వారు రాయించిన వారు మీరు తండ్రి, మీదే క్రెడిట్ కానీ నాది కాదు స్వామి అని చెప్పి పాద నమస్కారం చేసుకో. నేను అక్కడ సింహాసనంలో కూర్చుంటాను, పక్కనే వచ్చి కూర్చో అని చెప్పి స్వామి సింహాసనం పక్కనే కూర్చున్నాను. కూర్చుంటే మళ్ళీ అన్నారు స్వామి, చాలా బాగా రాశావు, ప్రతి స్ట్రీట్ కార్నర్లోనే వెయ్యాలి నాటకం అని అంత చేసి చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పి 10,000 రూపాయలు ఇచ్చారు, ఈ పుస్తకం ప్రింట్ చేయించు బంగారు అని. ఇచ్చిన తర్వాత స్వామి అంటే నాకు చాలా దుఃఖం వచ్చింది, మీరు ఎప్పుడు ఎంత బాగా రాశావు బాగా రాశా అంటారు. స్వామి నేను రాయలేదు తండ్రి, మీరే రాయించారు స్వామి అని గట్టిగా నాను. కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, ఒక ఎమరాల్డ్ నాకు తెలుసు బంగారు, ఒక ఎమరాల్డ్ రింగ్ సృష్టించి ఇచ్చారు, హాయిగా ఈ నాటకం వేసి చక్కగా నాటకాలు రాయ బంగారు అని పక్కవారితో రమణారావు ఆయనతో చెప్పి వాడు నా మనసు కరిగిపోయేలా రాస్తాడు అన్నారు స్వామి. చాలు కదండి, అవును. ఏ నోబుల్ ప్రైజ్కి సమానం అండి అది? ఎన్ని నోబుల్ ప్రైజ్లు ఇస్తాడు దానికి సమానం? నా మనసు కరిగిపోయేలా రాస్తాడు అని చెప్పారు. అని చెప్పి అయిపోయింది నాటకం. అలాగా సుమారు 50 నాటకాలు, ఏ నాటకంలో రాసినా చక్కగా ఎవరో పిల్లకి ఒక గొలుసు సృష్టించడం. నెల్లూరులో ఒక అమ్మాయికి మంచి పెండెంట్ చేయని అర్చన నాటకంలో ఇచ్చారు. ఇక్కడ కృష్ణం వందే జగద్గురుని సత్య విద్యావిహార్తో నాట ఒక డ్రామా వేశాం. స్వామి ఆ పిల్లవాడిని కౌగిలించుకుని తనకి చక్కగాను తీక వాడికి ఒక మంచి చేయిని సృష్టించి ఇచ్చారు. అలాగా ప్రతి నాటకంలోని ఎవరో ఒకరికి చేయనో ఉంగరమో ఏదో ఒకటి సృష్టించి ఇచ్చేవారు. ఇది ముఖ్యంగా స్వామి కృష్ణ సాయికృష్ణ లీలా తరంగిణి ఒక నాటకం రాశాను. అంటే యాక్చువల్గా నేను జగమే రామమయం అని నాటకం రాశాను. కృష్ణాష్టమిని వెళ్తుంటే మా చూపించాను, ఇదేంటయ్యా నువ్వు కృష్ణాష్టమికి వెళ్తుంటే నువ్వు రామమయం రాసావంటే కృష్ణమయం అని రాయాలి కదా నువ్వు, అంచేత ఒక నాటకం రాయి కృష్ణుడితో కంపేర్ చేస్తూ రాయి నువ్వు అన్నారు. అంటే
సరే అది అప్పటికప్పుడు రాయాలంటే నేను కృష్ణుడి బాల్యలీలన్నీ అక్కడ దొరకదు, స్వామి బాల్యలీలే కంపారిజన్ ఆటకం రాద్దామంటే ఎక్కడ దొరకటం లేదు, ఎక్కడ దొరకలేదు పుస్తకం. ఎవరు అన్నారు ఆఖరికి విశాలాంధ్రలోకి వెళ్ళండి, విశాలాంధ్రకి వెళ్ళి అడిగాను. అడిగితే నాకు మీతో మాట్లాడడానికి తీరిక లేదండి, వెళ్ళిపోండి ఇవాళ అన్నాడు. నాకు అర్జెంటే, నీకు అర్జెంట్ అయితే నాకేంటి పోయా అన్నాడు. ఇదేంటి నాయన జితి అక్కడ నిలబడి, ఇంకా నేను నా షాపులో ఉండకని వెళ్ళిపోను అన్నాడు. సరే పక్కన వెళ్ళి పేమెంట్ మీద నుంచి చూస్తున్నాను. ఇంకాను ఇంకా ఎందుకున్నారండి బాబు, ఇది రోడ్డు బాబు, నీ షాప్ కాదు, ఇంకా నీది అధికారం లేదు, ఇక్కడ నిలబడతాను. నిలబడిన తర్వాత ఈ నా దగ్గరే పుస్తకాలు ఏమన్నా సరే కదా, ఆయన కొత్తగా వచ్చిన ప్యాక్లన్నీ కట్ చేసుకుంటున్నాడు. కట్ చేసుకుని ఫస్ట్ ప్యాకెట్ కట్ చేసి అందులో పుస్తకం తీసి ఇలా ట్రాక్లో పెట్టాడు. అందులో యశోదాకృష్ణ బై డాక్టర్ వసుమతీదేవి అన్నాడు. ఇలా చూశాను, బాబు ఆ పుస్తకం ఇస్తావా అన్నాను. ఇచ్చారు. చూస్తే సూరదాస్ యొక్క భజనల మీద రీసెర్చ్ చేసి, కృష్ణుడి యొక్క బాల్యలీలన్నింటి మీద రీసెర్చ్ చేసిన ఆవిడ తాలూకు పరిశోధన వ్యాసం అది, పిహెచ్డి తీసుకున్నటువంటి ఆ గ్రంథం అనమాట. అది తీసుకుంటే అద్భుతంగా వర్ణించింది కృష్ణుడి బాల్యలీలలు. వెంటనే ఆ పుస్తకం ఆ మా స్వామి రక్షించే తండ్రి అనుకుని ఆ నాటకం రాశాను. నాటకం రాసి పుట్టపత్తి వెళ్ళిన తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చే ఆ స్క్రిప్ట్ మేము ఇస్తాం స్వామి అంటే వాళ్ళు ముందు కూర్చున్నారు, ఇచ్చేసాను నేను కూర్చున్నాను. నేను నాగేశ్వరరావు గారు వెనకనే కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చారు, ఎవరితో మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు సార్ జనరల్ మళ్ళీ ఒక నాలుగైదు భజనలు అయిన తర్వాత స్వామి మళ్ళీ వచ్చారు. తిరిగి మళ్ళీ జనరల్గా రారు. అలా వచ్చినప్పటికి ఏదో ఏం బాగానే ఉంది, మనం ఏమైనా ప్రయత్నం చేద్దామని లేస్తుంటే సేవాదల మెంబరు ఇలా వెనకాల పట్టుకున్నాడు, లేవకరా బాబు నువ్వు అని. కానీ చక్రవర్తి గారు స్వామి వెనకాల ఉన్నారు, వాడిని పట్టుకోకు, స్వామి వాడితో మాట్లాడతారు కనుక కావచ్చు అలాగే అని చెప్పారు. కదా సైన్ చేశాడు. సరే నేను వెంటనే మధ్య గెలిపాను. మధ్య గెలిపితే స్వామి చేయి పట్టుకున్నారు. స్వామి చేయి పట్టుకుని ఇలా కాగితం పట్టుకున్నాను, చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని, బంగారు ఇది కాగితం ఎందుకు ఇస్తావు, నువ్వు విశాఖపట్నం నుండి బయలుదేరినప్పుడే నీ ప్రోగ్రామ్ అంతా నాకు తెలుసు, 3000 మంది వచ్చారు అంతే కదా, అది 3000 మంది వచ్చారు అంతే కదా అన్నారు అని, ఇంతమంది నాటకంలో ఉన్నారు అని చెప్పి ఒక్క విషయం చెప్పారండి, కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి నాకు. కానీ ముఖం మీద ఇలా ముఖం పెట్టి, నేను చాలా బిజీగా ఉన్నాను ఉదయం, మధ్యాహ్నం నీతో మాట్లాడతాను, ఏమి అనుకోకు బంగారు అని. అబ్బా ఏమి దయామయుడండి, ఏమి తండి, ఏమి అనుకోకట, ఏమండి ఏ భగవంతుడైనా అంటాడండి, 10 కోట్లాది మంది చేత భగవంతుడిని ఆరాధింపబడినటువంటి మహానుభావుడు మాలాంటి ఒక నీటి సముద్రంలో నీటి బిందువు లాంటి మన దగ్గరికి వచ్చి ఏమనుకోకు బంగారు అని. అదండి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటే అది సత్యస. అటువంటి వినయం ఎంతమందికి ఉంది మళ్ళా, అది ఆలోచించుకోవాలి ఇప్పుడు కూడా. ఇది ఆచిస్తారా పాపం స్వామి ఆ విధంగా అని అన్నారు అనేసి, మధ్యాహ్నం రాగానే నేను నాగేశ్వరరావు గారు ఉన్నాం. సరే స్వామి వచ్చే వచ్చిన మేము ఇద్దరికి నాటకం తీసుకోలే, నా నాటకం బాగుంటుంది కదా నాకు తెలుసు, రేపేసేస్తావా రేపేసేస్తావా అని చంటి పిల్లాడు అడుగుతారు చూడండి. అలా అడిగారండి, ఎంత అమాయకం, రేపేసేస్తావా, రేపేసేస్తావు స్వామి, మీరు ఎప్పుడు ఏమంటే చెప్తాను, రేపు 4 గంటలకే వచ్చేస్తాను, 3 గంటలకే సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్పారు నాటకం. అది తర్వాత మర్నాడు అందరి నాటకం సిద్ధంగా ఉన్నాం, అందరూ ముకుంద్ర గారు మా నాగేశ్వర గారు అందరూ కూడా స్వామి పువ్వులు ఇచ్చారు. నేను స్క్రిప్ట్ ఇచ్చాను. స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత స్వామి చూశారు, కూర్చో ఇక్కడ అన్నారు. ఇక్కడే అక్కడ స్వామి దగ్గరికి కూర్చున్నాను. పక్క వాడు చెప్పాను, స్టూడెంట్ చెప్తున్నాను, నేను రాయించిందే నాటకం, మా ఆయన రేపు ఎవడిచ్చాడు వాళ్ళకి అక్కడ ఎవడిచ్చాడు ఆ పుస్తకం నాకు అంటే వారు రాయించిందే అని ఆ కథ అంతా కూడా స్టూడెంట్ చెప్తున్నారు. నాటకం అంతా చేది అయిపోయిన తర్వాత ఆఖరిని స్వామి వచ్చి, నేను అవి వస్తానని చెప్పేసి అక్కడ వచ్చి పిల్లలతో చక్కగా అందరికీ కూడా 2 గొలుసులు సృష్టించారు. ఆ కృష్ణుడికిని యశోదకి ఇద్దరికి 2 గొలుసులు సృష్టించి ఇచ్చి అందరికీ బట్టలు ఇచ్చి, నువ్వే పంచు బంగారు నాకు చెప్పారు, నువ్వే పంచు బంగారు అని చెప్పి అందరికీ ఇచ్చారు. ఇది ఎంత అనుగ్రహం, 4000 మంది పిల్లలకి ప్రత్యక్షంగా స్వామి అనుగ్రహం, ఇది ఎంత సంతోషం. స్వామి నన్ను ఒక పరికరంగా వినియోగించుకున్నావు తండ్రి, ఇంతమంది భక్తులు వాళ్ళ ప్రార్థన వల్ల నేను మీ దగ్గరికి వచ్చే అవకాశం నాకు వచ్చింది అని అనుకునేవాడిని. ఇలాగా స్వామి ఇది అన్నీ ఇది ప్రతి నాటకంలో నేను అమ్మ అనే నాటకాన్ని చేస్తే ఇంకా మరి చెప్పలేము. ఒక అమ్మ అనే నాటకం కుర్ర అమ్మ వేషం ఒక కుర్రాడు వేశాడండి, ఎంత అద్భుతంగా చేశాడు. తల్లి వేషం చాలా బాధ, కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి నా అంటే ఆవిస్తే ఇస్తే ఆయనకి వచ్చి ఆయనకి పొట్టు చిరిచారు స్వామి. ఇదేంటి మగపిల్లాడికి పొట్టు చిరిచారు స్వామి అని అనుకున్నాను, మనకు తెలియదు కదా. అక్కడ చిరి గీతారెడ్డి గారు మినిస్టర్ గారు కూడా పక్కన ఉన్నారు. చిరిది స్వామి ఆ కుర్రాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు నాకు తెలుసు అని. ఇది ఈ స్వామి పట్టుచీర ఇచ్చారు స్వామి అంటే, దిస్ ఈజ్ ఫర్ ది మదర్ ఆఫ్ ది మదర్ అన్నారు స్వామి. అంటే ఈ మదర్ వేసిన వాడు తల్లికి రా అన్నారు అని.
అని ఆయన ఆవిడకి ఇచ్చారు. వాడికి ఒక ఉలిన సూట్ అది ఇచ్చాడు. మళ్ళీని ఇలాగ పరమాద్భుతమైనటువంటి విశేషాలు స్వామి అన్నీ కూడా. ఈ ఇలాంటి నాటకాలన్నీ కూడా వేసినప్పుడల్లా అద్భుతమైనటువంటి అనుభవం స్వామితో ఎంతటి అనుగ్రహం ఉంది. ఇంకొకటి ఒక రెండు విషయాలు మీకు చెప్తానండి. ఇది మీరు జీవితంలో మనం గుర్తుడు పెట్టుకోవాల్సినటువంటి విశేషం. స్వామి మనం మన జీవితాన్ని చాలా అనేకమైన సమస్యలతో గడుపుతూ ఉంటాం మనం. ఎప్పుడు కూడా ఎప్పుడు మనశ్శాంతి వస్తుందా ఎప్పుడు మనశ్శాంతి ఇస్తుందా అన్నాడు స్వామి. ఒకటే మాట చెప్తారు, అసలు మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకోరు బంగారు అన్నాడు. మీ జీవితం అనేది ఒకటి కాదు, మీ జీవితం నాలుగు భాగాలు ఉన్నాయి మీ జీవితంలో. ఏమంటారు, ఒకటి మీ కుటుంబ జీవితం, రెండోది మా పక్క సామాజిక జీవితం, మిగతా పక్క వాళ్ళతోటి ఇరుగు పొరుగు వాళ్ళతో చేయాల్సిన జీవితం, మూడోది మీ వృత్తి వ్యాపార జీవితం, నాలుగోది ఆధ్యాత్మిక జీవం. ఈ నాలుగింటిని కలిపేసుకుంటారు, అందుకనే మీరు బాధపడుతూ ఉంటారు. కానీ బంగారు నాలుగు విషయాల్లోనే వేరువేరుగా చూడండి, మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎలాగా అంటే కుటుంబ జీవితం ఉందనుకోండి, కుటుంబ జీవితంలో మూడు విషయాలు చేయండి. నాలుగు విషయాలు గుర్తుకు పెట్టుకోండి. కుటుంబంలో మీరు ఎప్పుడైనా సరే సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలి అని మాకు ఉంటే మొట్టమొదట చేయవలసింది ఏంటండి, ప్రార్థన సహనము. కుటుంబ సభ్యులు అందరూ కలిసి రోజుకు ఒక అరగంటైనా ప్రార్థన చేయండి, సహనం కలిగి ఉండండి. ఎప్పుడూ కూడా మీ సహనాన్ని కోల్పోకండి. ఇంట్లో ఎవరి మీద మీ వాళ్ళు వాళ్ళందరూ మీకు కావలసినటువంటి వాళ్ళు, మీ ఆత్మీయులు, వాళ్ళ మీద మీరు కోపం తెచ్చుకుంటే ఎట్లాగా, అంచేత సహనం కలిగి ఉండండి అన్నారు స్వామి. మీ రెండును అంటే ప్రార్థన సహనం, ఎవరైతే ఏ కుటుంబంలో అయితే అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటారో వాళ్ళు కలిసి ఉంటారు, ఎవరు కలిసి ప్రార్థన చేయాలో వాళ్ళు విడివిడిగా ఉంటారు బంగారు అన్నారు. అంచేత ప్రార్థన సహనము కలిగి ఉండాలి ఒకటి, రెండోది సాఫ్ట్ అండ్ స్వీట్, మృదు మధురంగా మాట్లాడాలి. మీ ఇంట్లో మీ ఇంటి సభ్యులతో మీరు ఎలా ఉన్నా సరే మీ ప్రతి వ్యక్తితోటి కూడా మృదు మధురంగా మాట్లాడండి. మూడో విషయం ఏంటన్నారంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అన్నారు. అంటే మీ ఇంట్లో మీరు తప్పు చేయొచ్చు, మీ భర్త తప్పు చేయొచ్చు, మీ పిల్లలు తప్పు, ఎవరైనా తప్పు చేయొచ్చు. తప్పు చేసినటువంటి వాళ్ళకి ఆ తప్పు వల్ల జరిగే అనర్థాన్ని చెప్పండి, చెప్పి నష్టం చేసి మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకరని వాడిని కన్విన్స్ చేసి క్షమించండి. అంతేకాని శిక్షించడం గొప్ప కాదు, శిక్షించడం ఎవడైనా శిక్షిస్తాడు. శిక్షించకుండా వాడిలో మంచి ప్రేమగా చెప్పి వాళ్ళని మార్పు తేవడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కోపం తెచ్చుకోకండి, మీరు శిక్షించకండి. తప్పు చేసిన తప్పుకు శిక్షించడం గొప్ప కాదు వచ్చండి. తర్వాత కేర్ అండ్ కన్సర్న్, అంటే ఇంట్లో ఉంటారు మీరు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాడికి పెన్ నాన్న పెన్ అంటే వాడిని పెన్ కావాలి కావాలని అడిగిన వరకు మీరు కొనరా, మరి ఏంటి యజమాని మీరు అంటారు స్వామి. ఒక చదివే పిల్లలు ఉన్నప్పుడు ఒక నాలుగు పెన్నులు బాల్ పెన్నులు కొనుక్కున్నట్టే పెట్టుకోండి. మరి అడగగానే నాన్న ఇదిగో పెన్ను అన్నారు, వాడు ఎంతో సంతోషిస్తాడు. చక్కటి చేస్తే వాడు చక్కగా మంచి చక్కటి ఒక టేబుల్ ఏర్పాటు చేయండి, వాడికి చక్కగా స్టడీ టేబుల్ ఏర్పాటు చేయండి, ఒక లైట్ ఏర్పాటు చేయండి, అప్పుడు వాడిని మార్కోమానండి. చక్కగా తెల్లవారుజామునే ప్రార్థన చేయడం నేర్పండి, సాయంకాలం ప్రార్థన చేయడం నేర్పండి. ప్రార్థనని మించినటువంటి సాధన లేదు బంగారు అని చెప్పి స్వామి చెప్పారు. ప్రార్థనని మించినటువంటి సాధన లేదు అని చెప్తా చెప్పకుండా ప్రార్థన పిల్లలకు చెప్పకపోతే అది మీ తప్పు తల్లిదండ్రులుగా అని చెప్పారు స్వామి. మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పారు. అంచేత ఇది ముఖ్యం. తర్వాత ఇది కేర్ అండ్ కన్సర్న్. ఇంకేం చేస్తే పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు మందులు వేసుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయారు మీరు అని, మీ నాన్నగారు మందులు, మీ అమ్మగారు మందులు అయిపోయేలా చూసుకుని మీరే తీసుకురండి. అంతేకాని నా మందులు అయిపోయారా నాయన తీసుకురారా అనే వరకు వెయిట్ చేయకండి. అప్పుడు వాళ్ళ పట్ల మీకు మీకు ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మీరు వాళ్ళకి రాకుండా నాన్నగారు మన మందులు ఏదో తెచ్చాను అన్నారనుకోండి, చాలా సంతోషిస్తారు, అబ్బా నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు మా అబ్బాయి అనుకుంటాడు. ఇది అంచేత మొట్టమొదటిది ప్రేయర్ అండ్ పేషెన్స్, రెండవది సాఫ్ట్ అండ్ స్వీట్, మూడవది మనం చేయవలసింది ఫర్గెట్ అండ్ ఫర్గివ్, కేర్ అండ్ కన్సర్న్. ఈ నాలుగు, ఈ నాలుగిటి వల్ల మీరు ఇది చేసి తీరండి, మీరు కుటుంబంలో హ్యాపీగా ఆనందంగా ఉంటారు బంగారు అని చెప్పారు. ఇక పక్కవాడితో ఉండాలి కదా, పక్కవాడితో ఉండడం అది మళ్ళీ సమస్య. పక్కవాడితో ఏం చేయాలి అంటే స్వామి చెప్తారు ఎప్పుడు కూడా హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్, అంటే ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకండి మీ మాటతో, పక్కవాడి ఇంట్లో అసలు మాట్లాడకండి. ఇంకేంటే మీరు బాధపడితే వీడికి ఇంతకంటే బాధ పెట్ట వాడికి కూడా తెలుసు, అది తర్వాత అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. అంచేత దయచేసి ఆ ఛాన్స్ ఇవ్వకండి, ఎవరిని బాధ పెట్టకండి మీరు. నెంబర్ వన్,
హెల్ప్ ఎవర్ చిన్న చిన్న సహాయాలు కావాలిస్తే చెయ్యండి, పర్వాలేదు, అప్పుడు వాడు కూడా మీకు సహాయం చేస్తాడు. రెండవది బీ గుడ్ అండ్ డూ గుడ్, అంటే మంచిగా ఉండండి, మంచి చెయ్యండి, మంచిగా ఉన్నట్టు కనిపించండి కూడా. మంచిగా ఉన్నట్టు మీరు కనిపిస్తే మరొకళ్ళు కూడా వీళ్ళు ఇంత సహాయం చేస్తున్నారు మనం కూడా చేయాలని అనుకుంటాడు. మంచికి చెయ్యండి, మంచిగా ఉన్నట్టు కనిపించండి, ఇది కూడా చేయండి. రెండవది. మూడవది స్మైల్ అండ్ సాక్రిఫైస్. ఎప్పుడైనా పక్కవాడి మాట్లాడినప్పుడు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ మాట్లాడండి. అంతేకాని 10 లక్షల రూపాయలు లాటరీ పోయిన వాళ్ళ మొహం పెట్టుకుని పక్కవాడితే ఎప్పుడు మాట్లాడకండి. వాడు అంతకంటే కొంచెం మాట్లాడతారు. అంచేత వాళ్ళు మీతో మాట్లాడాలని అనిపించాలి వాడికి. అయ్యో చక్కగా నవ్వుతూ మాట్లాడతారండి, ఇంత మాట్లాడాలని అనిపించాలి. కానీ మనకి ఇదేంటే మొహం ముడుచుకుని మాట్లాడతారు మనతోటి అనుకోకూడదు. అంచేత అది ఉండండి, స్మైల్ అండ్ సాక్రిఫైస్. చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న స్మైల్ అండ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఏంటంటే ట్యాప్ వచ్చింది అనుకుందాం, ఉదయం 8 గంటలకు కట్టేస్తాడు. మీరు 10 బాల్టీలు పట్టేసుకున్నారు, ఎందుకైనా మంచిదని. ఏంటంటే మీకు 5 బాల్టీలు చాలు, అయినా 10 బాల్టీలు పెట్టి ఎందుకు, ఎందుకైనా మంచిది, ఇదే ట్యాప్ రాకపోతానో అని పట్టించుకున్నాం. వాడు 8 గంటలకు వచ్చాడు, ఆ పక్కింటి వాడు, వాడికి ఏమో పాపం ట్యాప్లో వాటర్ అయిపోయింది. అయ్యా ఏమండి ఒక బాల్టీ అని ఇస్తారు, మాకే సరిపోవండి అనకండి, ఇవ్వండి ఒక బాల్టీ ఇవ్వండి పర్వాలేదు. అంతేకాని మన్నాడు ఏం చేస్తారు, 5 బాల్టీలు వాటిపై 5 బాల్టీలు ఒప్పేస్తాం, అందుకని వాడికి ఇవ్వం. అది కాదు, వాడికి ఇవ్వండి అంటే. అంచేత ఇది స్మైల్ అండ్ సాక్రిఫైస్. అండ్ ఫైనల్లీ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్. అంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే ఏం చేయాలి, వాడు కాళ్ళు పట్టక్కర్లేదు మనం వెళ్ళి, ఏమండి హాస్పిటల్కి ఎడుతున్నాను మీకు ఏమైనా పని ఉన్నదా అని అడగండి పక్కవాడికి. అంటే మా అబ్బాయి హాస్పిటల్లో ఉండండి, బ్రెడ్ కొని ఇచ్చేస్తారా, కొని తీసుకువెళ్ళండి, వాడు రేపు పొద్దున్నప్పుడు మీకు సహాయం చేస్తాడు. అంచేత ఇలా ఉంటే పక్కవాడితో కూడా ఆనందంగా ఉంటారు. ఇంకా వృత్తి వ్యాపార జీవితం ఉండదు, వృత్తిలో హ్యాపీగా ఉండాలి. లేకపోతే ఆఫీసులో ఎవరైనా తిట్టాడు అనుకోండి, మామూలు సాధారణంగా ఎంప్లాయీస్ ఏం చేస్తారండి, ఆఫీసులో ఎవరు తిట్టాడు అనుకోండి, తిడితే మనం వెళ్ళి ఏం చేస్తాడు ఎవరిని, మనం వెళ్ళి మన ఇంక భార్యను తిడతాడు, ఇంక మనకి ఇంకేమైనా తిట్టడానికి ఎవరు లేడు కదా అంచేత వాడిని తిడతాడు. అంచేత ఈ కోపం అంతా అక్కడ చూపిస్తాడు. అంచేత అలా చేయకూడదు. ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మంచి పేరు తెచ్చుకుంటే పంక్చువాలిటీ. అంటే మీరు ఎప్పుడు 10 గంటలకు ఆఫీస్ అంటే ఖచ్చితంగా 10 గంటలకి వెళ్ళండి, అంటే మీరు కరెక్ట్గా టైంకి వస్తారని నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత ఎఫిషియన్సీ, వీడికంటే ఇంకెవడు బాగా పనిచేయడు, వీడిని పానికి మనం వదిలేసుకుంటే లాభం లేదన్నంత అంటే ఖచ్చితంగా పనిచేయండి. మీ తాలూకు సామర్థ్యాన్ని మీరు రుజువు చేసుకోండి, అది చాలా ముఖ్యం, ఎఫిషియన్సీ. తర్వాత మూడోది ఏంటండి, కోఆపరేషన్. అంటే మీ ఒక్కడి వల్ల ఆఫీస్ నడవదు, 10 మంది ఉంటారు కదా, 10 మంది. అంచేత 10 మందికి సహాయం చేయండి, లేకపోతే రేపు పొద్దున వాడు అవసరం వచ్చిన వాడు సహాయం చేయండి మీకు. అంచేత అందరికీ సహాయం చేయండి. అండ్ తర్వాత ఒబీడియన్స్, అంటే మీ బాసు వాడు హిరణ్యకేశుడు అవ్వచ్చు, రావణాసుడు అవ్వచ్చు, రామచంద్రమూర్తి అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఎవడైనా సరే మీరు విధేయుడుగా ఉండండి. ఎప్పుడు కూడా విధేయుడు, ఎందుకంటే చెడ్డవాడు ఉంటే మరింత అపకారం చేస్తారు మనకి, వాడికి విధేయుడు ఉండకపోతే. అంచేత వాడు ఎప్పుడు విధేయుడుగా ఉండాలి మీకు, అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. అంచేత ఇది చాలా ముఖ్యం, విధేయుడిగా ఉండండి. తర్వాత మీకు అన్నిటికంటే రెస్పెక్ట్. మీరు జనరల్ మేనేజర్ని ఎలా మీ ఆఫీసులో అందరికీ పెద్దకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో పీనుకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది చేసుకుంటే ఆఫీసులో హ్యాపీగా ఉంటారు మీరు. ఇంకా ఆఖరినేది భగవంతుడు హ్యాపీగా ఎలా ఉండాలి, ఫస్ట్ అన్ఫ్లించింగ్ ఫెయిత్. అంటే భగవంతుడు నా నేను నమ్మినటువంటి సత్యసాయి బాబా భగవంతుడు అనే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి, నెంబర్ 1. రెండోది ఏం చేయాలంటే అండి, మెడిటేషన్. అంటే ధ్యానం అన్నాడు స్వామి. ధ్యానం అంటే కొంతమంది చెప్తుంటారు, నేను ఉదయాన్నేమో నుంచి చక్కగా మంచి పీట వేసుకుని దాని మీద దర్భాసనం వేసుకుని దాని మీద తెల్లటి గుడ్డపరుచుకుని స్వామి ఫోటో ఎదురుగుండా కూర్చొని 2 గంటలు మెడిటేషన్ చూశానండి. అట్లా ఎవడని చెప్తే అది పరధ్యానం బంగారు, ధ్యానం కాదన్నారు స్వామి. మరి ఏమిటి ధ్యానం అంటే స్వామి అనండి, 24 గంటలు నా గురించి ఆలోచించటమే ధ్యానము అన్నారు స్వామి. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే నా గురించి ఆలోచిస్తూ ఉండు అన్నాడు. నీ నా అనుగ్రహం కావాలనుకో ఏం చేయాలి, ఫీల్ మై ప్రెజెన్స్, నీ పక్కనే ఉన్నా నీ చేయి పెట్టి నడిపిస్తున్నాను అనుకో. నీ పక్కనే ఉండి నీ చేయి పెట్టి నడిపిస్తున్నాను అని అనుకున్నావో నీ పక్కనే ఉంటానండి. ఒక ఆయన అన్నాడు, మనం చాలా తెలివిన వాళ్ళం కదా మనం, ఏం చేస్తంటే స్వామి మీరు నా పక్కనే ఉన్నారని అనుకుంటున్నాను స్వామి అంటే అనుకోవటం లేదు బంగారు అన్నాడు స్వామి. నేను అనుకోవట్లేదు మీకు ఎలా తెలుసు స్వామి అన్నాడు. అంటే బంగారు ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను అనుకో, నువ్వు చేస్తున్న పనులన్నీ నేను చూస్తున్నట్టే కదా. అంటే మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ చేస్తావా, నేను పక్కన ఉన్నాననుకుంటే ఎలాంటి పనులు చేస్తున్నావు అని చేస్తావా, నేను పక్క లేను అనుకుంటున్నావు కాబట్టి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు బంగారు అన్నాడు స్వామి. అంచేత ఇది చాలా ముఖ్యం. అంచేత ఫీల్ మెడిటేషన్ అంటే ఎప్పుడు స్వామి నా పక్కనే ఉన్నాడు అని అనుకోవటమే మెడిటేషన్ అని చెప్పారు. తర్వాత మీరు నామ సంకీర్తన్, భజన,
నామ సంకీర్తనలో స్వామి అంటే ఏంటండి? నామ సంకీర్తన అంటే స్వామితో సంభాషించడమే. దయాసాగర కరుణాకర్ అంటే ఎవరు అంటున్నావు? ఆయనతే కదా. దయాసాగర కరుణాకర్ అంటే ఆయనతో చెప్తున్నాం మనం. అంచేత అది చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నామ సంకీర్తనలో ఫీల్ ది ప్రజెన్స్ ఆఫ్ భగవాన్. దేవుడు నీతో ఉన్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను, ఇంకా పక్కన ఎవరు వచ్చారో ఏమిటి, భజనకు వచ్చిన తర్వాత ఆయన బాగున్నారా, నిన్న భజనకి రాలేదే, ఇవన్నీ వద్దండి మనకి. ఎందుకండి ఇది వస్తారా? ఉండే ఉండండి మనకి. ఎందుకండి ఇవన్నీ? చక్కగా మనం వచ్చాం, భజన చేసుకున్నాం, స్వామితో చక్కగా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు అందుకుందాం, వెళదాం. ఇందుకే కోసం వచ్చాం కదా. తర్వాత ఫైనల్గా సెల్ఫ్లెస్ సర్వీస్. స్వామి చెప్తారు, మీరు ఎప్పుడైనా సరే చాలామందికి, మీ అందరికీ చేతులు జోడించి మళ్ళీ ప్రార్థిస్తున్నాను, సత్యసాయి భక్తుడంటే ఎలా ఉండాలి? తెల్లవారుజామున 4:30కి లేచి చక్కగా స్నానం ధ్యానం చేసి 5 గంటలకి ఓంకారము, సుప్రభాతము, స్వామి యొక్క జ్యోతిర్ధ్యానము, స్వామి యొక్క అష్టోత్తరము, ఈ 4 చేయాలి ఉదయం. మన సత్యసాయి భక్తుడిని 4 చెయ్యకపోతే స్వామిని, స్వామి నన్ను ఆదుకో స్వామి అని అడిగే అర్హత మనకు ఉండదు. సత్యసాయి భక్తుడిగా మనం రుచి చేసుకోవాలి. 1. 2, కోరికలు పైదపు. చక్కగా ఒక పిడికిడి బియ్యం తీసుకోండి. బియ్యం తీసి స్వామి చక్కగా హాయిగా ఒక డబ్బాలో వేయండి. 4 రోజులకి 2.5 కేజీలు అవుతాయి. అలాగే మీరు 10 ఇళ్ళు అయితే 25 కేజీలు అవుతాయి. ఒక ఇంటికి భోజనం వస్తుంది. ఈ మాత్రం కూడా చేయలేరా? మీకు ఇచ్చే ఆస్తి ఇచ్చానే, సంతానం ఇచ్చాను, సంపద ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, అన్నీ వచ్చాను, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఈ మాత్రం కూడా మీరు చేయలేరా? మీరు చెయ్యకుండా మీకు భగవంతుని అనుగ్రహ అడిగే అర్హత ఎక్కడుంది అంటారు స్వామి. ఎప్పుడు కూడా ఇది మీరు చెయ్యండి బంగారు అన్నారు స్వామి. డివోటీగా ఈ చెయ్యక తప్పదు. స్వామి చెప్తారు, తెల్లవారుజామున ఎందుకు స్వామి ఓంకారం చేస్తే ఏమవుతుంది? స్వామి అంటే బంగారు, నువ్వు డైరెక్ట్గా భగవంతుడితో, ఓంకారం అంటే భగవంతుడు టెలిఫోన్ నెంబర్ అయ్యా, నువ్వు ఓంకారం చేస్తున్నావు అంటే డైరెక్ట్గా స్వామితో 5 గంటలకి భగవంతుడితో మాట్లాడుతున్నావు అన్నాడు, మర్చిపోకును అన్నాడు. అది భగవంతుడితో చేసే సంభాషణ, నువ్వు ఇది మర్చిపోకు అన్నారు. ఎలాంటిది? ఎర్లీ అండ్ ఆ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసేటువంటిది ఎలాంటిది? ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది బంగారు అన్నారు స్వామి. ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే? ఏం చేస్తారు అంటే అది ఎక్కువ వడ్డీ వస్తుంది, దీర్ఘకాలంగా నీకు పనిచేస్తుంది, అది దానికి ఉపయోగిస్తుంది నీకు. అంటే దీర్ఘకాలం ఏంటి? ఆధ్యాత్మికమైన ఉన్నతి నీళ్ళు రావడానికి ఇదే, ఇది మంచి సాధన బంగారు. ఇది సత్యసాయి డివోటీకి మినిమం ఇదైనా చేయండి బంగారు అని స్వామి చెప్పారు. ఎన్నాళ్ళు భక్తులుగా ఉంటారు? భక్తులుగా ఉండకండి, సాధకులుగా మారండి బంగారు అన్నారు స్వామి. భక్తులుగా ఉండకండి, సాధకులుగా మారండి. ఇది చాలా అవసరం కాబట్టి సాధకులుగా ఉండండి, ఇది చెయ్యండి. మరి భగవంతుడికి ప్రేమ పంచారు ఉదయం, మరి ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? రోజంతా ఏం చేయాలి? రోజంతా బంగారు. మీరు ఎవరెవరితో కలుస్తున్నారో, ఏ పని చేస్తున్నారో హాయిగా గాయత్రి మంత్రం చేసుకుని, అరే గాయత్రి మంత్రం చేసుకుంటూ, దానికి సమయం లేదు, ఆ గాయత్రి మంత్రం చేసుకుంటూ చేయండి, అప్పుడు ప్రేమను అందరినీ పంచగలుగుతారు అన్నారు. ఏ గాయత్రి స్వామి? సాయి గాయత్రియా లేకపోతే బ్రహ్మ గాయత్రి? ఏం చేయాలి అనమాట? ఇలాంటి అనుమానాలు పెట్టుకుని, ఏ గాయత్రి అయినా ఒకటే, మిమ్మల్ని పవిత్రుల్ని చేయగలిగినది, మీరు కోరుకున్నటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఏ గాయత్రి? అన్ని సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటిది, అన్ని శక్తి కలిగినటువంటి అన్ని గాయత్రులు, ఏ గాయత్రిని మీ ఇష్టం వచ్చిన గాయత్రిని జపం చేయండి అని చెప్పారు. చక్కగా సాయంకాలం మీరు మీ కుటుంబ సభ్యులతోనైనా కనీసం ఎక్కడికే వెళ్ళకపోతే ఒక్క అరగంట సేపు మీరు భక్తు, మీరు మీ కుటుంబ సభ్యులైనా చక్కగా భజన చేసుకోండి. ఒక్క మారు అరగంట భజన చేస్తే వారం రోజుల వరకు భగవంతుడి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీతో ఉంటాయి బంగారు అన్నాడు. ఒక్క అరగంట భజన చేస్తే వారం రోజుల వరకు స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మీతో ఉంటాయి అని చెప్పారు స్వామి. అంచేత మనం ఇట్లా ఉండి సత్యసాయి భక్తులుగా చేయడం, ఈ కోరికలపై అదుపుతో ఈ చక్కగా నారాయణ సేవకి అట్లా ఇన్ని వందల మంది ఉన్నారు ఇక్కడికి వచ్చేదారని అలా చేశారనుకోండి, మీరు ఎంతమందికి నారాయణ సేవ చేయొచ్చండి? హాయిగా మీరు రండి, తర్వాత మా ఇంట్లో కూర్చుంటాను అనుకోండి, చక్కగా ఇక్కడ నారాయణ సేవ జరుగుతుంది, చక్కగా రండి, వడ్డించండి, వడ్డించండి. వాళ్ళందరూ తిరుగుతుంటే స్వామి చెప్తారు ఇప్పుడు కూడా, బంగారు సేవ చేసినప్పుడు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు నీలోని సత్యసాయిబాబు ఉన్నాడు, ఆ తిని అందుకు నీ సేవను అందుకుంటున్న వాటిలో కూడా సత్యసాయిబాబు ఉన్నాడు. నేను నా ధ్యేయం ఒకటే, అందరిలో మీరు సత్యసాయిబాబాను చూడటమే, అదే ధ్యేయం నాకు. ఆ స్థాయికి మీరు చూడండి, ప్రతి వ్యక్తిలోనే నవ్వు తవ్వుచు, చిరునవ్వు నవ్వుతో పలకరించండి, స్వామి యొక్క సాధన చేసుకోండి, చెప్పినటువంటి సాధన చేయండి, స్వామి యొక్క దివ్య అనుగ్రహం తప్పకుండా మీకు లభించి తీరుతుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. చిన్న చిన్న విషయాలు ఇది చెప్పడం. ఫీల్ ది ప్రజెన్స్ అంటారు భగవంతుడి. ఒక చిన్న చిన్న స్టోరీ చెప్తారు, 5 నిమిషాలు, ఒక చిన్నది. ఒక మెడికల్ షాపు ఓనర్ ఉన్నాడండి. ఆ మెడికల్ షాప్లోని ఆ మందుల షాపులో ఒక ఆయన కృష్ణ భక్తుడు ఒక కృష్ణుడి విగ్రహం పెట్టుకున్నాడు. ఆ విగ్రహం పెట్టుకుని రోజు ప్రార్థించుకుంటున్నాడు. కొడుకుతో చెప్పాడు, నాయన నువ్వు కూడా ప్రార్థించుకోరా అన్నాడు. అంటే
ఏంటన్నా అని చెప్పు పూజలు భజనలు అంటావు కృష్ణ ఇవన్నీ నాకు చేత కదా ఇవన్నీ ఇవన్నీ జైన్ అన్నాడు. కాదురా బాబు భగవంతుని ప్రార్థించుకోరా ఎందుకైనా మంచిదిరా అన్నాడు. వాడు ఎప్పుడు వినలే. ఆఖరికి చివరి క్షణం వచ్చింది పాపం తండ్రికి. ఆయన పిలిచి చెప్పాడు, ఒరే నాయన నేను ఎప్పుడు చెప్పినా వినలేదు, కృష్ణుడిని ప్రార్థించుకోరని, కనీసం కష్టం వచ్చినటువంటి కృష్ణుని ప్రార్థించుకోరా అని చెప్పి ఆయన చనిపోయాడు. సరే కొడుకు యజమాని అయిపోయాడు. యజమాని అయిపోయిన తర్వాత ఒకరోజు బాగా వర్షం పడుతున్నది, చీకటి పడిపోయింది, వర్షం పడుతున్నది, ఒక పిల్లాడు గవ్వ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి చచ్చిపోయిన చేతి పాపం డబ్బులు తీసుకొచ్చి అంకుల్ అంకులకి డబ్బు తీసుకుని, మా అమ్మ చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది, ఈ మంది ఇస్తే పడుతుంటే లేకపోతే చచ్చిపోతుంటామమ్మ, ఈ మా మంది అర్జెంటుగా ఇవ్వండి అన్నాడు. అంటే సరిగ్గా వాడు చెప్పాడు చెడుకి లైట్లు ఏర్పాయి ఆ దీళ్ళు ఆ మెడికల్ షాప్లో. ఏం చేయాలి వాడి పాపం? వాడు ఏం చేశాడంటే, అయితే వాడు రోజు అలవాటు ఉన్నటువంటి షాపే కాబట్టి నాకు మంది ఎక్కడో తెలుసుంది అన్న సీసా తీసుకెళ్ళి ఇచ్చాడు, జాగ్రత్త వెళ్ళిన అని చెప్పి ఆ మంది ఇచ్చాడు, పంపించాడు. వాడు వెళ్ళిపోయిన 2 నిమిషాలకి లైట్లు వచ్చాయి. చూస్తే వాడికి ఇవ్వవలసిన మంది అక్కడే ఉంది. అరే మరి ఏమి ఇచ్చాను వాడికి? మంది వాడికి సీసా ఇచ్చాను కదా అనుకున్నాడు. అనుకుంటే ఆ షాపులో ఎలకలు ఉన్నాయని చెప్పి ఎలకల నివారణ కోసం ఎలకల మంది తీసుకొచ్చి పట్టుకున్నాడు, అక్కడే పక్కన పెట్టుకున్నాడు. మరి ఇది ఇంకా దాచుదామని ఇచ్చాడు. దాని అనుకునేటప్పటికి ఆ ఎలకల మంది, అమ్మ బాబోయ్ ఎలకల మంది ఇచ్చాను, ఆవిడ చచ్చిపోతే నేను ఎంత ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. నాన్న చెప్పినటువంటి కష్టం వచ్చినప్పుడు కృష్ణుడిని ప్రార్థించిన వెంటనే కృష్ణుడు పాదాలు కృష్ణ రక్షించు తండ్రి, ఆ అమాయకురాలు చచ్చిపోతుంది, ఇప్పుడు నేనేం చేయలేను, వాడు ఎక్కడున్నా తెలియదు, ఆ పిల్లడు ఎవడో తెలియదు అని చెప్పి బాధపడుతున్నాడు. బాధపడుతున్న బాధ కృష్ణుడు కృష్ణ అని కళ్ళని నీళ్లు పెట్టుకుని కృష్ణ 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 అని కృష్ణ అని అలా అంటున్నాడు. అలాగా అనిసరికి ఒక 5 నిమిషాల తర్వాత ఆ పిల్లడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. అంకుల్ అంకుల్ నేను ఇంటికి వెళ్తూ ఉంటే ఆ బురదలో కాలు జారిపడిపోయి మీరు ఇచ్చిన సీసా పగిలిపోయింది, మరో సీసా ఎవరా, మరొక సీసా ఇవ్వరా అని అడిగాడు. అడిగితే అప్పుడు వాడు నాయన తప్పకుండా ఇస్తారు, మరో సీసా ఇచ్చి నాయన నువ్వే డబ్బు ఇవ్వకలేదు, ముందు తీసుకెళ్ళిపోయి మీ అమ్మకి నాయన అని చెప్పి పట్టించాడు. అప్పుడు తండ్రి చెప్పిన మాట, కష్టం వచ్చినప్పుడు అయినా కృష్ణుని ప్రార్థించవయ్యా, మనని రక్షించగలిగినటువంటి భగవంతుడు ఒక్కడే, ఇది దయచేసి ఉండే అచంచలమైన విశ్వాసం మీరు పెట్టుకుని తీరాలి. సత్యసాయిబాబావారు మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వారు చెప్పినటువంటి రీతిలో చక్కగా ఉదయం సాధన చేసుకోండి. సాధన భక్తులుగా కాదు సాధకులుగా ఉండాలండి. చక్కగా స్వామి చెప్పినటువంటి హాయిగా ఈ ఓంకారం సుప్రభాతం అన్నీ చేసుకోండి. చక్కగా అందరితో నవ్వుతూ పలకరించండి. సాయి గాయత్రి చేసుకుంటూ మీరు పనిచేసుకోండి. సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక అరగంటైనా భజన చేసుకోండి. స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందండి. స్వామి మీ ఇంట వెంట జంట ఉండి ఖచ్చితంగా కాపాడు తీరుతాడు, నాకే విధమైన సందేహం లేదు. చిన్న విషయం చెప్తాను, మొన్న నేను 2-3 మాటలు ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉపన్యాసానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు రాత్రి 11 గంటలకి మద్దిరిపాలెం బస్ స్టేషన్లో దిగాను. దిగిన తర్వాత బాబు ఇక్కడే హెచ్బి కాలనీలో ఉంటున్నానయ్యా నేను, అక్కడ ఆటో కడతామంటే 100 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడే కదయ్యా, 40 రూపాయలు తీసుకుంటున్నారు, 100 రూపాయలు అడుగుతున్నాం ఏంటన్నాడు. మేము ఇంతే అడుగుతామండి, మీరు ఇష్టం ఉంటే ఎక్కడ లేకపోతే మానేయండి అన్నాడు. అందరూ మా మీ ఎవరిని అడగలేదు, మా అందరూ ఒకటే మాట అండి అన్నాడు. సరే ఆ సంచి భుజం మీద పెట్టుకున్నాను, పెట్టుకుని ఆ బస్ స్టాండ్ నుంచి రోడ్డు మీదకి ఎక్కాను. స్వామి సాయిశ్వరి మనకి ఇప్పుడు అలవాటు కదా, సాయి గాయత్రి చేసుకుంటూ వచ్చారు ఆ మేడీ. ఇలా మెట్లెక్కాము, కారు వచ్చి ఆగింది. కారు వచ్చి మా రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి స్వరూపు వచ్చి ఆగారు. ఏంటి అంకుల్ ఇలా వచ్చారన్నాడు. ఈ రామకృష్ణ గారి దగ్గర ఎక్కడికి వెళ్తున్నారు సార్? మీ ఇంటికి వెళ్ళాలి సార్ అంటే, నేను దింపిస్తాను రండి అంటే కార్లు దింపిస్తాడు. దట్ ఈస్ సచ్ సాయిబాబా. ఇలాంటివి ఎన్ని అనుభవాలు, ఎన్నో అనుభవాలు, అడుగు అడుగున అనుభవాలే జరుగుతుంటాయి. స్వామి మనకి అట్లాంటి అనుభవాలు ఇచ్చి తీరుతాడు. చెప్పాలంటే స్వామి 2 రోజులు పట్టేంటి అనుభవాలు ఉన్నాయి నాతో స్వామితోటి. అంచేత మీరెప్పుడు కూడా స్వామిని మీరు భక్తులుగా ఉండండి, మీ పిల్లల్ని స్వామి యొక్క ఆ పరిధిలోకి తీసుకురండి. చక్కగా తీసుకొచ్చి వాళ్ళు కూడా భక్తులుగా మారేలా మీరు ఒకటే చెప్తున్నాను, పిల్లలకి చక్కగా బాల వికాస్లో జాయిన్ చేయండి. మీరు వాళ్ళకి చక్కగా చెప్పండి, చాలా బాల వికాస ప్రతిమ చదువులు పోతాయండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఆడకండి, చదువులు పోవు. నాకు ఇక్కడ మా అమ్ము శ్రీనివాస్ గారిని వాడికి ఒక కొడుకు వాడు భజనలకు వచ్చేవాడుగా రెగ్యులర్గా భజనకి వచ్చాడు. వాడికి శుభ్రంగా 10th లో 98% వచ్చింది, ఇంకా ఇంటర్మీడియట్లో 96 or 97% వచ్చింది. చక్కగా ఎంబీ ఫస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్, సెకండ్ ఇయర్ గోల్డ్ మెడల్, థర్డ్ ఇయర్ గోల్డ్ మెడల్, ఫోర్త్ ఇయర్ గోల్డ్ మెడల్, 4 గోల్డ్లు ఉంచి ఇప్పుడు అక్కడ లండన్లో ఎంపీ చేసుకుంటే పిహెచ్డీ చేస్తున్నాడు, వెళ్ళిపోయి సెలెక్ట్ అయిపోయింది. ఏంటండి వాడిని అడిగితే నా దగ్గర ఉమర్ వచ్చినప్పుడు ఏమైనా నీకు ఇలా అన్నీ 80% వచ్చింది, ఇప్పుడు సత్యసాయి భజనకి వెళ్తానంటే అందుకే వచ్చేయండి అన్నాడు.
ఇది దయచేసి చెప్పండి. మీ పిల్లల్ని స్వామి పరిధిలో ఉంచుకోండి. మీరు రేపొద్దున్న పెద్దవారై మీకు మీ పిల్లల తాలూకు అభిమానం ఆదరణ ఉండాలంటే దీన్ని మించినటువంటి సాధన లేదు. నాకు చెప్తున్నాను, మీరు ఈ పిల్లలందరూ కూడా ముగ్గురు కూర్చుండి, మా రమణ గారు వీళ్ళందరూ కూర్చుండి, మీరు ఒక్కటే చెప్తున్నారు. వీళ్ళు అంటే వీళ్ళ తాలూకు గొప్పతనం మీకు తెలియదు, నాకు తెలుసు. ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా మా అమ్మ శ్రీనివాస్, మా నా రమణ గారు, మా శ్రీధర్, ఈ మా శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులను ఎంతో గౌరవించినటువంటి వ్యక్తులండి. అందుకే ఫస్ట్ లైన్లో కూర్చున్నారు ఇక్కడ, మర్చిపోకండి. ఫస్ట్ లైన్లో వీళ్ళు కూర్చున్నారంటే అనుగ్రహం ఎలా వచ్చిందండి? తల్లిదండ్రులను గౌరవించటం వల్లే వచ్చింది. ఇక్కడికి ఇందులో చాలామంది అలాంటి వాళ్ళే. తల్లిదండ్రుల్ని గౌరవించి హాయిగా వాళ్ళు ఒకే మాట చెప్తారండి, మార్కండేయ మహర్షి విష్ణుమూర్తిని తపస్సు చేస్తే తెలిస్తే నీకేంటయ్యా అండి, నీకేం కావాలి, నాకేం అక్కర్లేదు స్వామి, అసలు ఎటువంటి భక్తుడిని నువ్వు అనుగ్రహిస్తావు చెప్పు, అలాంటి భక్తుని అవుతానన్నాడు. నీకు కండిషన్ చెప్పు, ఎలాంటి వాడైతే నువ్వు అనుగ్రహిస్తావు, నీకు ఎలాంటి భక్తుడు నచ్చుతాడు నీకు అంటే చెప్పాడు విష్ణుమూర్తి. చెప్పాడు, ఎవరైతే తన తండ్రిని శ్రీ మహావిష్ణువుగాను తన తల్లిని గంగాదేవి అంతటి పవిత్రురాలిగాను తలుస్తాడో వాడు నాకు ఇష్టడు బంగారు అన్నాడు విష్ణుమూర్తి. అంచేత మీరందరూ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందాలని, నిరంతర సాయినామ స్మరణలో ఉండి సాయి సేవలో పాల్గొనండి. ఏమీ మనం ఏమీ చెయ్యకుండా భగవంతుని అనుగ్రహం కావాలి స్వామి అంటే నువ్వేం చేసావురా బంగారు అని అడుగుతాడు. ఏం చేయాలి మనకి? సమాధానం ఉండాలి కదా మనకి. అంచేత మనం సమాధానం చెప్పగలగాలి, ఇదిగో స్వామి నీ సేవ చేసుకున్నాను ఇలాగా అని చెప్పి అట్లా ఆ సేవ చేసుకునే అర్హత సంపాదించు. అర్హత సంపాదించకుండా అనుగ్రహం అదే లభిస్తుందని భగవాన్ శ్రీ సత్యసాయిని అడగండి. ఎప్పుడైనా హాయిగా సాయిరాం సాయిరాం అనేటువంటి భగవన్ నామ స్మరణ చేసుకుని స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పాత్రలు కండి. భగవాన్ బాబా మీ అందరిపైన తన అనుగ్రహ ఆశీస్సులు కురిపించాలని స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ జై సాయిరాం. ఆనందమే సాయి భజన పరమానందమే సాయి భజన పరమానందమే సాయి భజన చిత్రావతి ధీర చిత్విలాసుని భజన చిత్రావతి ధీర చిత్విలాసుని భజన భజన ఆనందమే సాయి భజన ఆనందమే సాయి భజన పరమానందమే సాయి భజన ఆనందమే సాయి భజన పరమానందమే సాయి భజన ఆనందమే సాయి భజన చిత్రావతి తీర చిత్విలాసుని భజన చిత్రావతి తీర చిత్విలాసుని భజన భక్తిలో వెలసిన సత్య సాయి 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 భజన ఆనందమే సాయి భజన ఆనందమే సాయి భజన పరమానందమే సాయి భజన ఆనందమే సాయి భజన పరమానందమే సాయి భజన ఆనందమే సాయి భజన ఆనందమే సాయి భజన జై సాయిరాం. సాయిరాం. ధన్యవాదాలు శ్రీ ప్రకాశరావు గారు అని ఆయన్ని పేరుతో సంబోధించడానికి ధైర్యం సరిపోవట్లేదు. మా గురుదిరియులు పితృ సమానులు, నేను వారితో సుమారుగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి వారి డోర్ తలుపు తట్టితే వాళ్ళు అప్పటికే ఆయన మీ నా కోసం ఎదురు చూస్తూ మేల్కొని ఉండి ఈ భజనలు ఎలాగ పాడాలి, సాధన ఎలా చేసుకోవాలి అవన్నీ నాకు ట్రైన్ చేసేవారు. అప్పుడు తెలిసి చూసుకున్నాను ఇటువంటి తండ్రి, తండ్రి ఎవరైనా తండ్రి అంత పితృ సమానం, అంత ఆదరాభిమానాలు ఆప్యాయత ఆదరణ నాకు చూపెట్టారు. నా ఒడుగు ఆయనే చేశారు,
ఒడుకు ముహూర్తం ఆయనే పెట్టారు, నా పెళ్లి ముహూర్తం ఆయనే పెట్టారు. మా ఇల్లు ఎన్నోసార్లు విజిట్ చేసి మా కుటుంబ సభ్యులందరితో మాట్లాడారు. అన్నిటికీ మించి ఈ ప్రేమ సదన్ మందిరంలో ఈ సిటీ సమితిలో స్పిరిచువల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టారు. అటువంటి మహానుభావుడు చేసిన ఈ బాధ్యతల్లో స్వామి నన్ను ఇక్కడ ఇవాళ ఇలా మీ అందరి ముందు అదే పదవిలో ఉంచడం, ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పడం నిజంగా స్వామి అపార కృప కరుణాదయ. ఆయన మహాసముద్రం అయితే అందులో ఒక నీటి బట్టుకుని అలాంటి వాడిని నేను. ఇది పూర్వజన్మ సుకృతం కాదు, ఇది కేవలం స్వామివారి కరుణ దయ. ఎవరి చేతనా నేను ఏ పనన్నా చేయిస్తాను అనేది స్వామి నిరూపించడం కోసం మనల్ని అందరినీ పనిముట్లుగా వాడుకుంటారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారి వింటే భారతం వినాలి, తింటే గారిలే తినాలి అనేది ఒక సాధారణ నానుడి, కానీ శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరితాన్ని ఆనాడు వాల్మీకి మహర్షి ఆయన అవతారం నడుస్తుండగా వారి ఆదేశానుసారం మహారామాయణ మహత్ కావ్యాన్ని రామాయణ మహా కావ్యాన్ని రచిస్తే ఈ సాయిరామచంద్రుడు అవతారం నడుస్తుండగా ఈ ప్రకాశరావు గారు మరో అపర వాల్మీకి కలియుగ వాల్మీకిలాగా వారి దివ్య నామాన్ని వారి వైభవ విశేషాలని ఎన్నో పాటల రూపంలో భజనల రూపంలో వారు మనకి అందించి సాయిరాముడంటే ఇలా ఉంటాడని భగవాన్ బాబా వారిని చూడని వారికి ఆ పాట వింటే ఆహా సత్యసాయి బాబా ఇంత గొప్పటి దేవుడా, ఇంత గొప్ప దేవుడా, ఇంత మహిమగల దేవుడా అని చూడకుండానే దర్శించుకునే దివ్యత్వాన్ని ఆయన పాటల్లో మనందరికీ దర్శింపచేసిన ధన్యజీవులు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు. అటువంటి వారు ఈనాడు మనకి వారు స్వామి సందేశాన్ని వినిపించడం మా అందరికీ కూడా స్వామివారి అసలు ప్రశాంతి నిలయంలో ఆ ఫస్ట్ రోజులో కూర్చునే భాగ్యమే మాకుండదు. స్వామి కూర్చున్న డయాస్ మీదకి నన్ను 2 సార్లు మీరు ఇప్పుడు ఉన్న ఫోటోల్లో చూసి ఉంటారు, ఒక ఫోటోలో నేను కూడా ఉన్నాను వారి వెనకతల. ఆ పైకి తీసుకెళ్ళి స్వామి నా చేత పుష్పాలు ఇప్పించారు. అది ఎవరు ఎవరు అవకాశం వస్తే అది వాళ్ళు అనుభవించడానికి చూస్తారు, కానీ పక్క వాళ్ళకి ఆ భాగ్యాన్ని కూడా కలిగిద్దాం అది వారు అన్నారు చూసారు, కోఆపరేషన్ పక్కవారితో సహకరించాలని. అలా తన చుట్టూ తిరిగే వాళ్ళు కూడా నయను పొందే భాగ్యాన్ని భావాన్ని వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవించాలన్న సంకల్పంతో నన్ను 2 సార్లు స్వామి దగ్గరికి ఆయన పాదాలతో స్వామి స్వయంగా స్వామి పాద నమస్కారం చేసుకోవచ్చు అంటే చేసుకో ఇక్కడ దాకా వచ్చి అది అడుగుతా అలా అడుగుతావేంటి అని అన్నారు. స్వామి పాద నమస్కారం చేసుకున్న భాగ్యాన్ని అదంతా ప్రకాశరావు గారి యొక్క కృషి, వారి యొక్క అనుగ్రహం, స్వామి దివ్య వైభవ లీలా విశేషాలు. సాయిరాం స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని వారికి అందించవలసిందిగా పెద్దలు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ ప్రకాశరావు గారు ప్యాంటు షర్టు 2 ఉన్నాయి సార్ అందులో. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహీ తన్న సర్వ ప్రచోదయాత్. సాయిరాం ఓం జయ జగదీశ హరి స్వామి సత్య సాయి హరి భక్తజనాసంరక్షక భక్తి మహేశ్వర ఓం జయ జగదీశ హరే.
सर्वप्राणपते स्वामी सर्वप्राणपते आश्रित कल्पलतीका आश्रित कल्पलतीका आपद्भाण्डव ॐ जय जगदीश हरे माता पिता गुरुदैवमु मह्यञ्चयुनीवे स्वामी मह्यञ्चयुनीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राश्रयणा ॐ जय जगदीश हरे ॐकार रूप ओजस्वी साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंधुको मंगल हारति अंधुको मंदर की धारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ॐ जय सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु सत्य साई बाबा जी की जय।